నమస్కారం. ఈరోజు శ్రీకాంత్ మిర్యాల గారితో ఒక చిన్న చర్చ, సైకాలజీ, సైకియాట్రీ, వీటి కారణాలు, వీటిలో ఉన్నటువంటి సైన్స్ గురించి భావితరాలకి, వాళ్ళు చదువుకునే వాళ్ళకి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, తెలుసుకోవాలనుకునే వాళ్ళ గురించి కోసమని ఈ చిన్న చర్చ. ఇందులో మేము తెలుగులో మాట్లాడడానికి చాలా ప్రయత్నిస్తాము, కానీ నాకు శ్రీకాంత్ గారికి ఆ తెలుగులో పదాలు తెలిసినా సరే నాకు అంత బాగా తెలియదు, కాబట్టి మధ్య మధ్యలో ఇంగ్లీష్లో మాట్లాడితే దయచేసి క్షమించగలరు అని మనవి. సో విత్ దట్ విల్ గెట్ స్టార్టెడ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, నా రిక్వెస్ట్ని మన్నించి నా అసలు తెలుగులో మాట్లాడాలి, తెలుగులో మాట్లాడాలి అనుకుంటే తెలుగు మాటలు బయటికి రావు, ఇంగ్లీషే వస్తుంది. సో వితౌట్ వేస్టింగ్ మోర్ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బేసిక్గా సార్, ఫస్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్, ఇప్పుడు ఈ సైకాలజీకి సైకియాట్రీకి యాజ్ అ సైకియాట్రిస్ట్ మీరు దానికి తేడా చెప్పగలరా? అలాగే తప్పకుండా చెప్తానండి. ఇప్పుడు మనం ముందుగా అసలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రెండు బ్రాంచ్లు కూడా సైకాలజీ, సైకియాట్రీ అనేవి వెస్టర్న్ సివిలైజేషన్ ప్రకారం, అంటే పాశ్చాత్య నాగరికత ప్రకారం, ఇవి చాలా కొత్త బ్రాంచ్లు మనకి, అంటే స్టడీలో సైన్స్ హ్యుమానిటీస్ సైన్స్లో చదువుకోవడానికి కొత్తగా వచ్చినటువంటి, అంటే ఒక ఒక శతాబ్దం లేదా రెండు శతాబ్దాలుగా ఉన్నది, అంతకు ముందు లేవు ఇవి. అదే మన యొక్క ప్రాచీన భారతదేశం నుంచి చూసుకుంటే గనక అసలు ఈ సైకాలజీ కానీ సైకియాట్రీ కానీ మన ఉపనిషత్తుల నుంచి కూడా ఉన్నవి ఇవి. సో అది ఒకటి మెయిన్ తేడా. ఇంకా రెండోది వచ్చేసరికి, ఇక ఇప్పుడు పాశ్చాత్య నిర్వచనాలు చెప్పుకోవాలి అని అంటే, ఈ సైకాలజీ అనేది ఏంటంటే స్టడీ ఆఫ్ మైండ్, లాగోస్ స్టడీ, సైకి అంటే మనం ఒక మైండ్ అని ఒక బ్రాడ్ డెఫినేషన్, అసలు మైండ్ అంటే ఏమిటో కూడా పూర్తిగా మనం నిర్వచించలేము కూడా. ఓకే, అంటే వెస్ట్రన్ కాన్సెప్ట్ ఆఫ్ మైండ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ మైండ్. అయితే ప్రతిదానికి కూడాను ఇప్పుడు మనకి వైద్యంలో ఏం చెప్తారంటే ఫిజియలాజికల్ స్టేట్, పెథలాజికల్ స్టేట్ అని ఉంటాయి. అంటే ఫిజియలాజికల్ అంటే మామూలుగా పనిచేస్తే ఎట్లా ఉంటుంది, పెథలాజికల్ స్టేట్ అంటే దానికి జబ్బు చేస్తే ఎట్లా ఉంటుంది. ఈ ఫిజియలాజికల్ స్టేట్లో ఉన్నటువంటి మైండ్ని చదవటాన్ని సైకాలజీ అని, పెథలాజికల్ స్టేట్లో ఉన్నటువంటి మైండ్ని చదవటాన్ని సైకియాట్రీ అని అంటారు. సో ఆ చదవటం ఒక్కటే కాదు, దానివల్ల ఉపయోగాలు కూడా తెలుసుకోవాలి. సో తద్వారా ఏంటంటే ఫిజియలాజికల్ స్టేట్లో ఉన్న మైండ్, పెథలాజికల్ స్టేట్లో ఉన్న మైండ్ తెలుసుకోవడం ద్వారా వాటి మధ్యన ఉన్నటువంటి వాటి అబ్జర్వేషన్స్ మనం నేర్చుకుని వాటిలో ఏమిటి తేడాలనేది గమనించి వాటికి రెమిడియల్ పద్ధతులు, అది రకరకాల పద్ధతులు ఉంటాయి. అవేమిటి, మాటల ద్వారా కానీ సైకలాజికల్ ట్రీట్మెంట్స్, లేదా ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్స్, లేదా బ్రెయిన్ స్టిమ్యులేషన్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వటానికి. సో బేసికల్లీ ఏంటంటే ఈ సైకాలజీ అనేది ఫిజియోలజికల్ స్టేట్ చదవడం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే పర్సనాలిటీని డిసైడ్ చేయటం కానీ, బ్రెయిన్ యొక్క కాగ్నిటివ్ లెవెల్ ఆఫ్ ఫంక్షనింగ్ని ఎస్టిమేట్ చేయటం కానీ, లేకపోతే హౌ మైండ్ రెస్పాండ్స్ టు సర్టన్ స్టిమ్యులై అన్నది స్టడీ చేయడానికి కానీ, దానన్నిటికీ సైకాలజీ ఉపయోగపడుతుంది. సైకియాట్రీ అనేది ఈ పెథలాజికల్ స్టేట్ ఆఫ్ మైండ్ని మనకి అర్థమయ్యేలాగా భాషలో కొన్ని కేటగరీలుగా పెట్టుకొని, తద్వారా ఓకే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ కేటగిరీలోకి వెళ్తుంది, అంటే ఇది స్కిజోఫ్రీనియానో లేకపోతే బైపోలార్ డిజార్డర్నో, కామన్గా ఉండే సిమ్టమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని వాటికి కొన్ని రకాల మందులు ఇచ్చుకొని వాటిని ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దిస్ ఈస్ ది బ్రాడ్ డెఫినేషన్ ఆఫ్ వెస్టర్న్ ఆస్పెక్ట్ ఆఫ్ సైకాలజీ అండ్ సైకియాట్రీ. ఇందులో ఏంటంటే డెఫినెట్గా దే ఆర్ డైకాటమస్, అంటే అవి రెండు కూడాను పూర్తిగా వేరువేరుగా ఉన్నటువంటివి, వాటి మధ్యన ఉండేటటువంటి ఇంటర్సెక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది సైకియాట్రీకి సైకాలజీకి. అలాగే అవి చదివేటటువంటి విద్యార్థులు కూడాను పూర్తిగా డిఫరెంట్. ఇప్పుడు సైకాలజీ వాళ్ళు హ్యుమానిటీస్ నుంచి రావచ్చు, సైన్సెస్ నుంచి రావచ్చు, సైకియాట్రిస్ట్ అనేవాళ్ళు డెఫినెట్గా డాక్టర్స్. దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్. ఇప్పుడు ఇండియన్ దీంట్లోకి వచ్చేసరికి మనకి
వీటిలో అమాల్గమేషన్ ఉంటుంది సైకాలజీకి సైకియాట్రీకి. మనం పర్టికులర్గా ఇండియన్ ట్రీట్మెంట్ సిస్టంలో ఆయుర్వేదంలో తీసుకుంటే కనుక ఈ కఫ పిత్త ఏవైతే హ్యూమర్స్ మూడు హ్యూమర్స్ ఉన్నాయో వాటి వాటి యొక్క మిక్చర్ని బట్టి మనం ఈ ఈ మానసిక రోగాల్ని అప్పట్లోనే క్లాసిఫై చేశారు. ఉన్మాదము అంటే స్కిజోఫ్రీనియాకి రఫ్ డెఫినేషన్ ఉన్మాదం అని కూడా పెట్టుకోవచ్చు. అట్లాగే కొన్ని రకాల జబ్బులు అప్పుడు ఉన్నాయి. ఇండియన్ సిస్టంలో దేర్ ఇస్ నో క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ సైకాలజీ అండ్ సైకియాట్రీ. మోర్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఈ మనసు వెనక ఉన్నటువంటి బుద్ధి అనే దాని గురించి మనం ఎక్కువగా చదువుకున్న ఇది ఉంటుంది. సో ఉపనిషత్తులో కానీ భగవద్గీతలో కానీ దీని గురించి చాలా లోతైనటువంటి వివరణలు, అలాగే ఇప్పుడు ఆది శంకరాచార్యుల భాష్యం కానీ లేకపోతే స్వామి వివేకానంద వివరణలు కానీ ఇవన్నీ కూడాను మచ్ ఆఫ్ ఇట్ ఈస్ సైకాలజీ. ఇప్పుడు రాజయోగం కానీ, రాజయోగంలో మెడిటేషన్ చేస్తారు, అలాగే కర్మయోగం కానీ, ఆల్ దోస్ పాత్వేస్ ఇవన్నీ కూడాను ఇట్ ఈస్ బేసికలీ ఏ స్టడీ ఆఫ్ సైకాలజీ. సో ఇండియన్ సిస్టంలో దెర్ ఇస్ నాట్ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ సైకాలజీ అండ్ సైకియాట్రీ. అండ్ ఎనీ స్పిరిచువల్ ఆస్పిరెంట్ ఈజ్ ఏ యాక్చువల్లీ వాళ్ళు హీఈస్ ఎ స్టూడెంట్ ఆర్ హీఈస్ ఇన్ ద పాత్ ఆఫ్ లెర్నింగ్ దట్ కంట్రోలింగ్ ద మైండ్ ఆర్ ట్రీటింగ్ ద మైండ్ దోస్ థింగ్స్. అండ్ ఆయుర్వేదంలో కూడా కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ అవి వాడటం ద్వారా కూడా కొన్ని మానసిక రోగాల్ని ట్రీట్ చేయొచ్చు. వెస్టర్న్ కాన్సెప్ట్ అనేది వెరీ 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 రీసెంట్ అదన్నమాట. సో అంటే థ్యాంక్స్ అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక లెట్స్ టేక్ మామూలు ఒక ఇనానిమేట్ వరల్డ్ ని తీసుకుంటే ఆ ఇనానిమేట్ వరల్డ్ లో ఇప్పుడు ఒక మనకి క్వాంటమ్ మెకానిక్స్ అర్థం అవుతుంది, ఆర్ లేకపోతే ఒక తార ఈ విధంగా బిహేవ్ చేస్తుంది, ఒక గ్రహం ఈ విధంగా తిరుగుతుందనో, లేకపోతే ఒక బ్లాక్ హోల్ ఈ విధంగా పుడుతుందనో, ఇవన్నీ చెప్పడానికి ముఖ్యంగా ఒక ఒక దెర్ ఇస్ దే బిగిన్ విత్ అ నోషన్. దీనికి ఫస్ట్ ఒక ద్రవ్యరాశి అనేది ఒకటి ఉంది, ఒక ఒక పదార్థం అనేది ఉంది. ఆ పదార్థం అంటే ఇది ఉంది అది మారగలదు, దీనికి ద్రవ్యరాశి అనేది ఉంది. ఈ ద్రవ్యరాశి అనేది ఉండడం వల్ల దానికి వేగం అనే గుణం ఉంది, వేగం అనే గుణం ఉంది కనుక నేను దాన్ని నెడితే దానికి అది ఆ వేగాన్ని పుంజుకుని ముందుకు వెళ్తుంది. నేను నెట్టిన తర్వాత కూడా దానికి వేగం అనేది ఉంటుంది, దాని ద్వారా అది ముందుకు వెళ్తుంది, ఒక బంతి కానీ ఒక రాయి కానీ ఏదైనా. అక్కడి నుంచి మొదలయ్యి మెల్లమెల్లగా మెల్లమెల్లగా దాన్ని గణిత శాస్త్రంలో బంధించి ఆ గణిత శాస్త్రం దగ్గర నుంచి మళ్ళీ ఇంకా లోతుగా లోతుగా ఆలోచించి అసలు ఈ ద్రవ్యరాశి ఉన్నదే కాదు, ద్రవ్యరాశి లేకుండా కూడా ఉన్న పదార్థాలు ఉన్నాయి, అలాంటి పదార్థమే ఆకాశం అంటే అదే ఐన్స్టీన్ చూపించింది. దాని దగ్గర నుంచి అసలు ఒక అణువు అంటే ఏంటి, ఆ అణువులో ఏం జరుగుతుంది అనేది తెలుసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఆ బ్లాక్ హోల్ అంటే ఏంటి, ఆ అనంత విశ్వంలో ఉన్న బ్లాక్ హోల్ అంటే ఏంటి అనేది కూడా ఈ అణువు దగ్గర నుంచి అర్థం చేసుకోగలం. కనుక దీనికి అంతటికీ మూలం ముందుగా చూస్తే ఒక ఇట్ బిగిన్స్ విత్ అ నోషన్, నోషన్ ఆఫ్ పదార్థాలు అనేవి ఉన్నాయి, ఇది పదార్థం, ఇది భౌతిక పదార్థం, దీనికి ఈ గుణాలు ఉన్నాయి, ఈ గుణాలు ఈ విధంగా మారగలవు, ఒక పదార్థం ఇంకో పదార్థంతో ఈ విధంగా ఇంటరాక్ట్ అవ్వగలదు అనేవి చూడడం ద్వారా ఇవన్నీ తెలుసుకోగలం. అయితే ఈ ఫిజిక్స్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి క్లియర్ గా ఒక లెంగ్త్ స్కేల్ అనేది తెలుస్తుంది. లెంగ్త్ స్కేల్ అంటే నేను భూమి పై నుంచి ఆకాశంలోకి చూడొచ్చు, అంతరిక్షంలోకి చూడొచ్చు, ఇక్కడ బృహస్పతి ఉంది, అక్కడ శనిగ్రహం ఉంది అని ఈ విధంగా సోలార్ సిస్టమ్, మిల్కీ వే ఇవన్నీ ఒక అనంత విశ్వం నుంచి చూడొచ్చు. అదే విధంగా లోపలికి ఒక ఒక మాలిక్యూల్ ఉంది, అందులో ఒక అణు ఉంది, అందులో ఎలక్ట్రాన్ ఉంది, అందులో ప్రోటాన్ ఉంది, ప్రోటాన్ లో క్వార్క్ ఉంది, క్వార్క్ లో ఎనర్జీ ఉంది, లోపలికి చూడొచ్చు, బయటికి లోపలికి రెండు. ఇవి రెండు ఒక ఇవి రెండు ఏంటంటే ఒక సర్కిల్ లాంటివి, అంటే లోపల లోపలికి లోపల లోపలికి చూసినా బయట బయటకు చూసినా రెండు కలిపి అవి ఒకటే ఫిజిక్స్ కి వచ్చాయి. కాబట్టి ఫిజిక్స్ అనేది అంత కలిసి ఒక అంత సక్సెస్ఫుల్ థియరీగా మారగలిగింది. ఎందుకంటే మనకి ఏదైనా తెలియనప్పుడు అది ఏంటో తెలుసుకోవడానికి దాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాలెన్ ట్యూరింగ్ అనే మనిషి ఈ నాజీ వాళ్ళది ఒక ఎనిగ్మా అని ఒక మెషిన్ ఉండేది, దాంట్లోంచి దాంట్లో ఒకటే ఒక ఎగ్జాంపుల్, ఆ ఒక్క ఎగ్జాంపుల్ నుంచే దాన్ని మొత్తం అంతా డీకోడ్ చేయగలిగాడు, అది ఆ ఇంకో మెషిన్ కనిపెట్టి దాన్ని డీకోడ్ చేయగలిగాడు. అదే విధంగా ఇక్కడ ఏం జరిగిందంటే బయటకు చూడటం ద్వారా లోపలికి చూడటం ద్వారా
ఆ ఒక ఎగ్జాంపుల్ అనేది దొరికింది ఆ ఎనిగ్మా మెషిన్ ఏంటి అని కనుక్కోవడానికి. ఆ విధంగా కనుక్కోగలిగారు. అయితే నాకేమనిపిస్తుంది అంటే ఇన్ జనరల్ లైఫ్ సైన్సెస్ లో, ఇన్ జనరల్ బయాలజీలో ఒక చోట కూరుకుపోయారు. ఒక చోట కూరుకుపోవడం వల్ల ఏది కారణం, ఏది మార్పు, ఏంటి కాజ్, ఏంటి ఎఫెక్ట్ అనేది ఇట్ గాట్ బ్లర్డ్. అంటే ఇప్పుడు బయాలజీ అనేది మొత్తం నథింగ్ ఇన్ బయాలజీ మేక్ సెన్స్ వితౌట్ ఎవల్యూషన్ అన్నట్టుగా, ఎవల్యూషన్ అనేది ఏది అర్థం కాదు. కానీ మనకు అసలు ఎవల్యూషన్ అంటే ఏంటో తెలీదు. అంటే ఇప్పుడు ఏదో ఒక స్కిమాటిక్ గా ఈ ఈ కణం ఉంది, ఒక లాస్ట్ యూనివర్సల్ కామన్ ఆన్సెస్టర్ అనే ఒక కణం నుంచి ఏదో జరిగి ఏదో జరిగి ఏదో జరిగి ఈ మైటోకాండ్రియా ఇదని ఇదని అదని అదని చెప్పుకుంటూ వచ్చి యూకారియోట్స్ ప్రోకారియోట్స్ అని ఇన్ని 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 ఇంత అనంత విశ్వం వచ్చింది అని చెప్తున్నాం. కానీ అందులో ఈ సింపుల్ ఒక జెనెటిక్ మ్యూటేషన్ అనేది ఎందుకు జరుగుతుంది అనేది ఆలోచిస్తే, ఆ జెనెటిక్ మ్యూటేషన్ అనేది ఒక ర్యాండమ్నెస్ ద్వారా జరుగుతుంది. అంటే అది అదో అకారణంగా జరుగుతుంది అని చెప్తారు. కానీ అదే అది దట్ ఈస్ ద అంటే మనం చెట్టెక్కి చెట్టు కొమ్మ మీద నుంచి ఆ చెట్టు కొమ్మ విరిచేసినట్టు. అంటే లైక్ వీఆర్ థింకింగ్ ఆఫ్ ఇట్ ఎస్ సైంటిఫిక్ బేసిస్, బట్ వీఆర్ సెయింగ్ అది అకారణమైంది. అకారణమైన దాంతో సైంటిఫిక్ బేసిస్ మొదలవుతుంది. అంటే అక్కడ ఏదో కారణం ఉంది మనకు తెలియదు అంతే. అది తెలియకపోవడం వల్ల ర్యాండమ్నెస్ గా కనిపిస్తోంది. అలాంటప్పుడు దానికి ఏదో కారణం ఉన్నప్పుడు ఆ కారణానికి ఈ జీన్స్ కి అసలు మన శరీరంలో ఉన్నటువంటి ఆ అవయవాలకి జీన్స్ కి ఏదో కొంచెం సంబంధం అర్థమైనా సరే, ఈ జీన్స్ అనేది కాజా ఎఫెక్టా, లేకపోతే ఈ బ్రెయిన్ అనేది కాజా ఎఫెక్టా. అంటే ఇప్పుడు నాకు ఒక సెల్ఫ్ అవేర్నెస్ ఉంది అంటే ఆ సెల్ఫ్ అవేర్నెస్ నుంచి అది కారణమా లేకపోతే అది ఎఫెక్టా? ఈ సెల్ఫ్ అవేర్నెస్ ద కాజ్ ఆర్ ఈ సెల్ఫ్ అవేర్నెస్ ద ఎఫెక్ట్? ఎందుకంటే ఇవి అర్థం చేసుకోకుండా నాకేమనిపిస్తుంది అంటే ఒక సైకియాట్రీ కానీ సైకాలజీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక మెంటల్ ఇల్నెస్ పరంగానే ప్రస్తుతానికి ముఖ్యంగా అవి అవి చదువుతుందన్నా దానికి ఫండింగ్ ఇచ్చేయడానికైనా, ఇప్పుడు ఎన్ఐహెచ్కి ఒక ప్రపోజల్ రాసినట్టు ఐ హావ్ టు టెల్ అబౌట్ హ్యూమన్ హెల్త్ రెలవెన్స్. సో ఇట్ ఈస్ బీయింగ్ స్టడీడ్ బికాస్ ఇట్ ఈస్ రెలవెంట్ టు హ్యూమన్ హెల్త్. సో అసలు ఈ హ్యూమన్ హెల్త్ అనేదే ఎలా డిఫైన్ చేయగలం? అంటే ఈజ్ ఆర్ వి టు కన్సిడర్ మైండ్ యాజ్ ద కాజ్ ఆఫ్ హ్యూమన్ హెల్త్, ఆర్ యునో లైక్ ఈజ్ ఇట్ ఎన్ ఎఫెక్ట్? ఈజ్ ద సెల్ఫ్ అవేర్నెస్ అన్ ఎఫెక్ట్? ఈజ్ ఇట్ ద కాజ్? దీనికి ఇంకా మీరు ఇందాక చెప్పినట్టుగా అది భారతీయ తత్వశాస్త్రంలో ఇది మనకి మనసు, బుద్ధి, శరీరం మూడు ఉన్నాయంటాం. ఇప్పుడు ఈ బుద్ధి ఏంటి, శరీరం అంటే ఏంటో మనకు తెలుసు, బుద్ధి ఏంటి, మనసు ఏంటి, ఈ బుద్ధి శరీరంలోకి ఎప్పుడు వస్తుంది, ఇది పుట్టుక బుద్ధి వల్ల జరుగుతుంది? అంటే ఇప్పుడు చాలా శుక్రకణాలు లోపలికి వెళ్తాయి కానీ ఏదో ఒకటే శుక్రకణం దీంట్లోకి వెళ్ళి అది జరిగి ఆ ఎంబ్రియోజెనిసిస్ అనేది జరుగుతున్నప్పుడు, ఆ ఎంబ్రియోజెనిసిస్ లో అంత అసలు ఆ సెల్స్ ఇంకా ఎక్కువ పెద్దగా కాకుండా అంత టైం కూడా లేకుండా అలా విభజించబడిపోయి ఎంబ్రియో ఫామ్ అవుతున్నప్పుడు అక్కడ ఏం జరిగి అది జరుగుతోంది, దాని నుంచే బుద్ధి పుడుతోందా, బుద్ధి వల్ల అది జరుగుతోందా, ఈ మనసు ఎక్కడి నుంచి వస్తుంది, మనసు శరీరం నుంచి వస్తుందా, ఈ బుద్ధి మనసుతో ఎక్కడ దీనికి బుద్ధికి మనసుకి ఎక్కడ ఇది ఫామ్ అవుతుంది, ఒక చిన్న పిల్లాడికి బుద్ధి ఉందా, ఆ చిన్నపిల్లాడికి మనసు బుద్ధి అంటే తేడా ఏంటి, ఒక అడల్ట్ లో ఆ మనసు బుద్ధి అంటే తేడా ఏంటి, వీటి గురించి మీ థాట్స్. తప్పకుండా మీ ప్రశ్న నాకు అర్థమైంది అండి. ఇప్పుడు ఏంటంటే మనకి అంటే నాకు ఇదంతటిని మనం నేను ఒక విధంగా క్రోడీకరిస్తే కనుక భౌతిక శాస్త్రం మనం చదివి ఫిజిక్స్లో ఒక సర్టనిటీ ఉంది, మనం ఏం చదువుతున్నాం ఏం చూస్తున్నాము దాన్ని లెక్క కట్టడం ఓకే, అలాగే ఎటువైపు వెళ్ళినా దానికి ఒక దారి తెలియడం అనేది జరుగుతుంది. ఏది ఏది కారణము ఏది పరిణామము అనేది మనకు ఒక అర్థం అనేది ఉంది. బయాలజీలో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే దట్. ఫస్ట్ పాయింట్ ఐ అగ్రీ విత్ దట్. ఇప్పుడు ఏమిటంటే మనకి స్కిజోఫ్రీనియాలో ఉన్నటువంటి 100 మంది స్కిజోఫ్రీనియా రోగులను తీసుకొని వాళ్ళ యొక్క బ్రెయిన్స్ మనం స్టడీ చేసినప్పుడు వాళ్ళ యొక్క బ్రెయిన్ యొక్క సైజు మిగిలిన 100 మంది నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే సైజు తగ్గింది. ఓకే, అంటే ఏమిటి, స్కిజోఫ్రీనియా ఉన్న వాళ్ళలో ఈ బ్రెయిన్ సైజ్ తగ్గింది. ఇప్పుడు ఏమంటాం, ఆ బ్రెయిన్ సైజ్ తగ్గడం వల్ల వాళ్ళకి స్కిజోఫ్రీనియా వచ్చిందా, స్కిజోఫ్రీనియా రావటం వాళ్ళకి బ్రెయిన్ సైజ్ తగ్గిందా, నాకు మనకెవరికి తెలియదు అది.
ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అన్ని రకాలైనటువంటి స్టడీస్లో కూడా, అంటే ఇప్పుడు ఏంటి స్కిజోఫ్రీనియాలో కొన్ని రకాల జీన్స్ డిఫెక్ట్స్ ఉన్నాయి, డిస్క్ జీన్ అని, డిలీటెడ్ ఇన్ స్కిజోఫ్రీనియా 1-2 జీన్ అని, లేకపోతే స్కిజోఫ్రీనియా బ్రెయిన్ ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఎఫ్ఎంఆర్ఐ చదివినప్పుడు కొన్ని బ్రెయిన్ యాక్టివ్ ఏరియాసు హయ్యర్గా యాక్టివేట్ అవ్వడము, కొన్ని అసలు యాక్టివేట్ కాకపోవడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎందువల్ల స్కిజోఫ్రీనియా రావటం వల్ల వాళ్ళ బ్రెయిన్ పాడైందా, వాళ్ళ బ్రెయిన్ పాడయ్యి స్కిజోఫ్రీనియా వచ్చిందా మనకు తెలియదు. అందుకనే మనం జర్నల్స్లో ఖచ్చితంగా ఏం రాస్తామంటే స్కిజోఫ్రీనియా ఈజ్ అసోసియేటెడ్ విత్ దీస్ చేంజెస్ అంటాము, కానీ దీస్ చేంజెస్ ఆర్ కాజింగ్ ద స్కిజోఫ్రీనియా ఆర్ స్కిజోఫ్రీనియా ఈజ్ కాజింగ్ దీస్ చేంజెస్ అని ఏ మానసిక శాస్త్రవేత్త కూడాను కన్ఫర్మ్ చేయరు. అది దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. ఇకపోతే రెండోది, ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలో నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది ఏంటంటే, మనం అబార్షన్ లాస్ సెట్ చేస్తాం. ఈ అబార్షన్ లాస్ సెట్ చేసినప్పుడు ఏమిటి, మన భారతదేశంలో అయితే 24 వారాలు అన్నారు, 24 వారాల తర్వాత అబార్షన్ చేయకూడదు, 24 వారాల లోపు అయితే తల్లి చూస్ చేసుకోవచ్చు అబార్షన్ చేయడానికి. ఏ బేసిస్ మీద చూస్ చేస్తున్నారు అంటే 24 వారాల తరువాత పుట్టిన బిడ్డ తనంతట తాను స్వతహాగా పెరిగే అవకాశాలు ఎక్కువ కాబట్టి 24 వారాల లోపు పుట్టే బిడ్డ బ్రతకదు కాబట్టి మనం అబార్షన్ చేయొచ్చు అని. ఓకే, అది ఒక బేసిస్, మన లా బేసిస్. అదే యూకే లా బేసిస్లో ఏమిటంటే, వాళ్ళకి 6 వారాలకి మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే గుండె అప్పటికే కొడుతూ ఉంటుంది కాబట్టి అప్పటికే ఆ ఎంబ్రియోకి, ఆ పిండానికి జీవం ఉన్నట్టు లెక్క గుండె కొట్టుకుంటుంది కాబట్టి అది ఒక సెపరేట్ లివింగ్ బీయింగ్ కాబట్టి దానిని మనం చంపే అధికారం లేదు కాబట్టి అబార్షన్ చేయకూడదు అంట. ఓకే, ఇప్పుడు ఒక సైంటిస్ట్గా లేదా ఒక డాక్టర్గా నన్ను అడిగితే ఫలదీకరణం చెందిన దగ్గర నుంచి, అంటే శుక్రకణము అండము రెండు కలిసి జైగోట్ని ఫామ్ చేసినప్పటి నుంచే అక్కడి నుంచే జీవం ఉందంటాను నేను. ఎందుకని, అది అక్కడి నుంచి ఇప్పుడు మనం ఒక ఇండివిజువల్గా బయట ఉండి మన యొక్క న్యూట్రిషన్ని మనం పొందుతూ ఉన్నాం, అంటే బయట ఇప్పుడు మన ఆహారాన్ని మనం వండుకొనో కొనుక్కొనో పండించుకొనో తింటున్నాం, పళ్ళు అవి తింటున్నాం. అట్లాగే ఆ జైగోటు కూడాను దాని ఎన్వైర్న్మెంట్ ఏమిటి, గర్భాశయం. అక్కడ నుంచి అది స్వతహాగా రక్తంలోని ఆక్సిజన్ని, రక్తంలోని పోషకాలని అది తీసుకుని స్వతహాగా 1, 2, 4, 8, 16 అక్కడి నుంచి దానంతటి అదే ప్రయాణం చేస్తుంది. అక్కడి నుంచి ఫ్యాలోపియన్ నాళం నుంచి గర్భాశయంలోకి వచ్చి దానికి నచ్చిన దగ్గర గర్భాశయ గోడలకు అతుక్కుని అక్కడి నుంచి పెరుగుతూ ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం ఏమిటి, ఈ శుక్రకణం అండం కలిసిన దగ్గర నుంచే జీవం ఉంది, అదే దానంతర స్వతహాగా బ్రతుకుతుంది. సో ఇప్పుడు నన్ను అబార్షన్లా ఫామ్ చేయమని అంటే ఆ బేసిస్ మీద అబార్షన్స్ చేయకూడదని కాదు, ఒకవేళ జీవం ఉన్న దానిని మనం అబార్ట్ చేయకూడదు అనే గనక నియమం ఉంటే గనక అసలు ఏ ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్ చేయకూడదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి క్లియర్ కట్గా లిమిటేషన్స్ ఉన్నాయి. ఏమిటా లిమిటేషన్స్ అంటే, ఫస్ట్ మనకి మనసు అనేది ఏమిటో తెలియదు, మనసుని మనం నిర్వచించలేదు ఇంతవరకు, ఒకటి. రెండోది, మనసుని నిర్వచించిన తర్వాత మనసు అనేది సహజంగా ఎలా పనిచేస్తుంది, ఫిజియలాజికల్గా ఎలా పనిచేస్తుంది అనేది అది కూడా మనకి తెలియదు. దానివలన మనసు అసహజంగా ప్రవర్తిస్తే డిజార్డర్, అది కూడా మనకి తెలియదు. ఓకే, అంటే మనకి నిర్వచనాలు లేకుండానే మనం అధ్యయనాలు అనేవి చేస్తూ ఉన్నాం. సో దానివల్ల మీరు సారీ టు ఇంటరప్ట్ యు, మీరు ఇక్కడ చెప్తుంటే నాకు ఇది అనిపించింది. ఇప్పుడు డిజార్డర్ ఆర్డర్ అన్నారు కదా, ఇప్పుడు లెట్స్ సే ఒక స్టూవర్ట్ పురం లాంటి టౌన్ లో అందరు దొంగలే అనుకుందాం, ఒక 100,000 దొంగలు ఒక చోట ఉన్నారు, అందులో ఒకడు పిల్లడు పుట్టాడు, వాడు దొంగతనం చేయకూడదు తప్పన్నాడు. ఇప్పుడు ఈ దొంగలకంతా ఏంటి ఆర్డర్ ఏంటి, దొంగతనం చేయడం. సో అప్పుడు ఆ పిల్లడు డిసార్డరా ఆర్డరా అనేది ఎలా ఎవరు చెప్పేది, అంటే ఇప్పుడు ఈ 100,000 దొంగలు దొంగతనం చేయడమే ఆర్డరు
నువ్వు దొంగతనం చేయట్లేదు కాబట్టి నీకు డిసార్డర్ అన్నట్టుగా. డెఫినెట్లీ దట్ చైల్డ్ ఈజ్ అబ్నార్మల్. ఇప్పుడు దొంగతనం చేయకూడదు అని ఎవరైతే చెప్తున్నారో ఆ చైల్డ్ అబ్నార్మల్. ఎందుకంటే మానసిక రోగంలో, మానసిక వైద్యంలో మానసిక రోగాన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, ఫలానా వాడు నార్మల్గా బిహేవ్ చేయట్లేదని మనం అనుకుంటే మనం వాడిని మానసిక రోగి అని అంటాం. ఎందుకని, మనం ఒక 100 మందిలో ఒక 90 మందిని అందరం ఒకేలాగా ఆలోచన చేసి ఆ 10 మంది అసహజంగా ఆలోచన చేస్తే వాళ్ళని మనం మానసిక రోగులు అంటాం. ఇదే కోవకి చాలామంది శాస్త్రవేత్తలను కూడా మనం నెట్టేశాం. గ్రెగర్ జాన్ మెండల్ అతను చేసిన కష్టపడి 2 దశాబ్దాల పాటు చేసినటువంటి అతని యొక్క స్టడీస్ని 40 సంవత్సరాలు గుర్తించలేని దుస్థితి మనది. ఓకే, ఇలాంటివి ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఐన్స్టీన్ ఉద్యోగం ఇవ్వకపోవడం ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ మనం ఇప్పుడు అంటే ఇక్కడ ఏంటంటే, నార్మాలిటీని మనం డిఫైన్ చేసి ఆ నార్మాలిటీలో ఫిట్ అవ్వనటువంటి వ్యక్తిని మనం మానసిక రోగి అని అంటాం. అందులో డౌటే లేదు. ఇప్పుడు ఏంటంటే, దక్షిణ అమెరికా ఖండంలో ఒక తెగలో వాళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ. ఆ స్కిన్ ఇన్ఫెక్షన్ రావటం వలన ఆ స్కిన్ ఒక వాళ్ళకున్న నల్లటి శరీరంలో తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి. 99 మందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ తెల్ల మచ్చలు ఉంటాయి. అందులో స్కిన్ ఇన్ఫెక్షన్ లేనటువంటి వ్యక్తుల్ని వాళ్ళు అబ్నార్మల్గా చూస్తారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సేమ్ స్టోవర్ట్పురం ఎగ్జాంపుల్ ఏది, ఇది రియల్గా జరుగుతుంది. అది ఒక నార్మాలిటీ డెఫినేషన్, నార్మాలిటీ అబ్నార్మాలిటీ డెఫినేషన్. అంటే మెజారిటీ ప్రకారం రెండో నార్మాలిటీ డెఫినేషన్ ఏంటంటే, సరే మనం అందరం కూడాను మనకి ఎంత ఎత్తు ఉంది, మనందరం ఒక 100 మందిని తీసుకొని మన అందరి ఎత్తులు క్యాలిక్యులేట్ చేసి, ఓకే మన అందరం 140 సెంటీమీటర్ల నుంచి 200 సెంటీమీటర్ల వరకు ఎత్తులో ఉన్నాము, వాళ్ళందరినీ లెక్కేసి ఇక్కడ ఏంటి, ఎక్కువ మంది ఒక 80-90% మంది 150 నుంచి 170 మధ్యలో ఉన్నారు ఎత్తు. కాబట్టి వీళ్ళే నార్మల్. 170 కంటే ఎక్కువ ఉన్నాడు ఆడు ఆజానుభావుడు, వాడు చాలా పొడగరి, వాడు అబ్నార్మల్. లేదా ఈ 150 కంటే తక్కువ ఉన్నవాడు, 140 ఉన్నవాడు చాలా పొట్టివాడు, వాడు అబ్నార్మల్, వాడికి ఎదుగుదల లేదు. అంటే ఏంటి, నువ్వు నీ చుట్టూ ఉన్నవాళ్ళలాగా లేకపోతే వాడు అబ్నార్మల్. ఇక్కడ కూడా మానసిక రోగాల్లో కూడా చాలా మానసిక రోగాలు అనేవి వాటిలాగే డిఫైన్ అవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం సాడ్నెస్ తీసుకుందాం. సాడ్నెస్ ఈజ్ ఏ న్యాచురల్ ఎమోషన్. 6 ఎమోషన్స్లో సాడ్నెస్ అనేది ఒక న్యాచురల్ ఎమోషన్. అది డైలీ మనం రోజువారీ జరిగే కార్యక్రమాల్లో సాడ్నెస్ ఫీల్ అవుతూ ఉంటాం. డెఫినెట్గా పొద్దున్న 6 గంటలకి అలారం పెట్టుకుని 7 లేచాం, అరే గంట పోయిందే, ఎక్కువ నిద్రపోయినాయి, ఆఫీస్కి లేట్ అయిపోయినాయి, పేపర్ చదవలేదు, ఏదో ఒక అదొక సాడ్నెస్. రెండో సాడ్నెస్, 6 నెలలు కష్టపడి చదివావు, పరీక్ష పోయింది, ఓ 3 రోజులు మొహం చూపించలేదు ఎవరికి, ఓకే తర్వాత ఎవరో ఇంట్లో వాళ్ళు తిట్టారు, అది అయిపోయింది. 3వ రోజు 4వ రోజు తర్వాత ఇంక మెల్లిగా బయటకు వచ్చి, సరే ఇప్పుడు మార్చిపోతే సెప్టెంబర్ ఉంది కదా అని రాసుకున్నాం. అది ఒక రకమైన సాడ్నెస్. ఇంకొంచెం సీరియస్కి వెళ్దాం. ఇంట్లో ఎవరో వ్యక్తి, మన అమ్మో నాన్నో ఎవరో జబ్ చేసి లేదా సడన్గా చనిపోయారు, 15 రోజులు ఏడ్చి కార్యం చేసి మళ్ళీ సంవత్సరికం వచ్చినప్పుడు మళ్ళీ ఏడ్చి, అది ఒక లెవెల్. కొంతమంది ఏంటంటే ఇకపోతే ఈ ఎక్కువ కాలం అదే పనిగా సాడ్నెస్లో ఉండటం. అంటే ఇక్కడ మనం సాడ్నెస్ని ఏంటి, ఇట్ ఈజ్ ఏ స్పెక్ట్రమ్, ఇట్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఆర్ ఆబ్సెంట్, ఇట్ ఈజ్ ఏ స్పెక్ట్రమ్. అంటే మైల్డ్, చాలా నాన్ న్యాచురల్ నుంచి అబ్నార్మల్ వరకు, నార్మల్ నుంచి అబ్నార్మల్ వరకు ఒక గ్రాఫ్ లాగా వెళుతూ ఉంటుంది. దానికి మనం ఎక్కడో ఒక దగ్గర ఆర్బిటరీగా ఒక లైన్ గీసేసి, ఇక్కడ వరకు ఇది న్యాచురల్ నార్మల్ సాడ్నెస్, ఇక్కడ నుంచి ఇది అబ్నార్మల్ సాడ్నెస్, దీనికి ట్రీట్మెంట్ అవసరం, దీనికి స్థాయిని బట్టి ట్రీట్మెంట్ అవసరం అన్నది. దీనికోసం మనకేంటి, సరే ఇలాగ ఈ స్పెక్ట్రంలో ఉన్నదని మనం మనకు నచ్చినట్లుగా మనం ఒక అడ్డగీతగా ఒక కోసేసి ఇక్కడ నుంచి మనం చదువుకోవడానికి మనకేం అవసరం, ప్లస్లు మైనస్లు కాదు అవసరం, మనకేంటి స్టాటిస్టిక్స్ అవసరం, ఇందాక మనం చెప్పినట్లుగా. సో అలా చేయటం వల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ స్టాటిస్టిక్స్ వచ్చాయో,
ఎప్పుడైతే ఈ ఇమాజినరీ లైన్స్ వచ్చాయో ఓకే అప్పుడేమవుతుందంటే, అలాగే ఈ నార్మాలిటీ అబ్నార్మాలిటీని మనం మెజారిటీ మైనారిటీతో సిమిలర్గా చూస్తూ ఉన్నామో అప్పుడేమవుతుందంటే ఇండివిజువల్ అభిప్రాయాలు అనేవి దే విల్ ట్రంప్ ది సైంటిఫిక్ ఎవిడెన్స్. ఓకే దట్ డెఫినెట్లీ హ్యాపెన్స్. అప్పుడేమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను డే టు డే డైలీ ప్రాక్టీస్లో నేను చూస్తాను. ఎందుకంటే మేము ఇక్కడ మనకి ఇండియాలో కాకుండా ఇక్కడ ఏంటంటే మనకి పేషెంట్ని రకరకాల డాక్టర్లు ఒక్కొక్క అపాయింట్మెంట్లో చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఒక అపాయింట్మెంట్లో చూసినప్పుడు అతనికి ఒక 100 అపాయింట్మెంట్లు ఉంటే అందులో 2-3 అపాయింట్మెంట్లు నేను చూస్తాను. ఆ పేషెంట్కి చూసే ప్రతిసారి కూడాను గత 10-15 అపాయింట్మెంట్లో ఏం జరిగిందంతా ఒకసారి చూసుకుంటాను. దానిని బట్టి ఇప్పుడు చూసి దాన్ని బట్టి నేను ఏం ట్రీట్ చేయాలో చేస్తాను. నా నెక్స్ట్ డాక్టర్ నేను రాసిన చదువుకొని అతను మళ్ళీ పేషెంట్ చూసి మళ్ళీ ట్రీట్ చేస్తాడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీరు నేను జాగ్రత్తగా గమనిస్తే ఏం జరుగుతుందంటే నా ముందు డాక్టర్ పెట్టిన మందు నేను తీసేసి నేను ఒక మందు పెడతాను, నేను పెట్టిన మందుని తీసేసి నా తర్వాత డాక్టర్ ఇంకో మందు పెడతాడు. ఓకే ఒకవేళ ఈ పేషెంటు నేను చూసిన తర్వాత నేనే మళ్ళీ చూస్తే నేను ఆ మందు కంటిన్యూ చేయొచ్చు లేదా ఆపి ఇంకోటి స్టార్ట్ చేయొచ్చు. ఇంకొక డాక్టర్ చూస్తే నేను చూసిన మందునే కంటిన్యూ చేయొచ్చు లేదా ఆపి ఇంకొకటి స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మనకి నియమబద్ధంగా, అంటే ఇప్పుడు ఓకే అదే పేషెంట్ 10 డిఫరెంట్ డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఆ టైం ఆఫ్ ది పాయింట్లో ఓకే, అంటే ఇప్పుడు ఒక హైజెన్బర్గ్ అన్సర్టెంటీ లాగా ఆ టైం ఆఫ్ ది పాయింట్లో ఒక 10 డాక్టర్లు చూస్తే 10 మందులు ప్రిస్క్రైబ్ చేసి 10 మేనేజ్మెంట్ ప్లాన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే అవేంటి, అవి వాటిలో గ్రాస్ డిఫరెన్స్లే ఉండవు. ఒక 60-70% ఆ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్, ఒక ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్లో 60-70% కామన్గా ఉంటుంది. 30-40% డిఫరెన్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మాకు ఎగ్జామ్స్లో కూడా ఈ క్లినికల్ సెనారియోస్ ఇస్తారు, ఇచ్చి మేము ఆన్సర్స్ రాస్తాం. దానికి అసలు మేము ఆ పరీక్షలు ఎలా పెడతారనే దాని గురించి, ఆ పద్ధతి గురించి మేము వాకప్ చేస్తే ఏం తెలిసిందంటే ఒక డాక్టరు ఒక పేషెంట్ సినారియో రాస్తారట. రాసిన తర్వాత ఒక 10 డాక్టర్లు కూర్చొని ఆ పేషెంట్ సినారియోకి వాళ్ళ ఆన్సర్స్ వాళ్ళు రాస్తారు. ఆ 10 డాక్టర్ల యొక్క ఆన్సర్లు సమానంగా ఉండవు, కానీ ఆ 10 డాక్టర్లు రాసినటువంటి సమాధానంలో కామన్ పాయింట్స్ అన్నీ క్రోడీకరించి ఒక ఆన్సర్ సింగిల్ ఆన్సర్ తయారు చేస్తారు వీళ్ళు. ఇప్పుడు మేము ఎగ్జామ్కి వెళ్ళి రాసినప్పుడు మా క్యాండిడేట్స్ రాసిన ఆన్సర్లో ఎన్ని పాయింట్స్ ఆ పర్టికులర్ 10 రాసిన పాయింట్స్లో కామన్గా ఉన్నాయో పోల్చి చూసి అప్పుడు దానికి మార్కులు ఇస్తారు. ఇప్పుడు అలా కాకుండా భౌతిక శాస్త్రంలో చూసుకుందాం. ఓకే ఒక ఎం అనే ద్రవ్యరాశి ఉన్నటువంటి ఒక బంతిని ఏ అనే యాక్సలరేషన్ ఇస్తే ఇవ్వటానికి దానికి ఎంత బలం కావాలంటే ఎఫ్ అన్ ఏజ్ కోల్డ్ ఎంఏ అంతే. ఇప్పుడు 10 కాదు, 100 కాదు, 1000 భౌతిక శాస్త్ర స్టూడెంట్స్కి ఇచ్చినా కూడా అలా అదే రాస్తారు. దట్ ఈజ్ నాట్ ద వే హియర్ ఇట్ ఈస్. ఇది ఎట్లా అయితే ఇదంతా ఎందుకంటే దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ ఎట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైం. We may not have those accurate tools or accurate ways of study. ఇక్కడ ఏమిటి అంటే ఎందుకు అలా జరుగుతుంది అన్న దానికి నాకు ఒక లిమిటేషన్ ఏంటంటే, మొన్న నేను ఉపనిషత్తు చదువుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఏమిటంటే మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి 5. ఈ 5 ద్వారా మనం ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ 5 ద్వారా మనం ప్రపంచాన్ని తెలుసుకోవటానికి కొలతలు అనేవి తెలుస్తూ ఉంటాయి. మన కళ్ళ ద్వారా కానీ, మన స్పర్శ ద్వారా కానీ, మన వినికిడి ద్వారా కానీ, ఎక్కువ తక్కువ సూక్ష్మం ఇంకా చాలా ఎక్కువ అట్లాగా. అయితే ఈ జ్ఞానేంద్రియాలకి అందనటువంటిది ఏదో ఉంది, దానిని మనం కొలవలేం. అది తెలుసుకోవటానికి ఇంకా ఏదో కావాలి. మన జ్ఞానేంద్రియాల దగ్గరే ఆగిపోతే మనం దాన్ని తెలుసుకోలేం అన్నటువంటిది ఒకటి నేను చదివాను, అది నాకు చాలా నచ్చింది. మేబీ సంథింగ్ అట్లాంటిది ఏమన్నా మన ఈ బయాలజీ చదవడానికి కూడాను
అంటే ఇప్పుడు ఏది కారణం, ఏది పరిణామం అన్నది తెలుసుకోవడానికి కూడాను మనకు అటువంటిది ఏమన్నా కావాలి అన్నది నా యొక్క ఆలోచన. ఓకే, సో సో ఫస్ట్లీ ఐ మీన్ ఇది ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ అనుకుంటా అన్నది, ఇఫ్ యువర్ ఎక్స్పెరిమెంట్ రిక్వైర్ స్టాటిస్టిక్స్ దెన్ యూఆర్ నాట్ డూయింగ్ ద రైట్ ఎక్స్పెరిమెంట్. సో సో ఈ స్టాటిస్టిక్స్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కాయిన్ టాస్ వేసినా సరే అది హెడ్స్ పడుతుందా టెయిల్స్ పడుతుందా బొమ్మ బొరుసా అంటే హాఫ్ అండ్ హాఫ్ ప్రాబిలిటీ అని చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు ఒక అది తెలుసుకోలేమని కాదు, ఖచ్చితంగా అది జస్ట్ ఒక ద్రవ్యరాశి కలిగిన పదార్థం, దాన్ని పైకి వేస్తే అది ఎలా జరుగుతుంది ఎలా పడుతుంది ఎంత ఎగ్జాక్ట్ తెలుసుకోవచ్చు, కానీ ఆ క్షణంలో చుట్టూ ఉన్నటువంటి గాలి ఎలా ఉంది, ఆ పీడనం ఎంత ఉంది, వీటి ఇవన్నీ తెలియకుండా ఎగ్జాక్ట్ గా చెప్పలేం. కాబట్టి ఈ కారణాన్ని విస్మరించి ప్రాబబిలిటీ ఉన్నట్టుగా వర్ణిస్తాం. అంటే ఆ ప్రాబబిలిటీ ఉందంటే కారణం లేదని కాదు. అంటే ఇప్పుడు ఈ సబ్జెక్టివిటీ అనేది రావడం వల్ల అది స్టాటిస్టిక్స్ కి దారితీస్తుంది. అంటే ఇప్పుడు ఆ సబ్జెక్టివిటీ అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆ 10 మంది డాక్టర్లు రాసిన సమాధానాన్ని వాళ్ళు క్రోడీకరించి ఇప్పుడు చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఐన్స్టైన్ లాంటి ఒక సైకియాట్రిస్ట్ ఎవడో కొత్త వాడు పుట్టాడు, వాడు వచ్చి కరెక్ట్ ఆన్సర్ రాస్తాడు, అది ఒప్పుకోరు అప్పుడు, అంటే వాడు ఫెయిల్ అవుతాడు. సో బట్ ఏంటంటే యాక్చువల్గా ఒక రియాలిటీ అనేది ఉంది, ఆ రియాలిటీలో ఉన్నది నిజం, అది ఆ రియాలిటీ నిజం, అది అక్కడ ఏది ఉంటే అది నిజం. అది దాన్ని ఆ సబ్జెక్టివ్ చేసేసి ఇది ఇలా అయినా ఉండొచ్చు అది అలా అయినా ఉండొచ్చు అన్నప్పుడు నిజాన్ని మనం విస్మరిస్తున్నాం. అందుకనే ఇది మనకి తెలుసుకోలేని దానిలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మీరు అంతా మేము ఇప్పుడు మీరు చెప్తుంది, సారీ టు ఇంటరప్ట్, ఇప్పుడు మీరు ఆ నిజం ఏదైతే ఉందో ఆ యథార్థం అనేది ఒక చీకటి గదిలో ఉన్న ఒక పెద్ద ఏనుగు. రైట్, మేమందరం తొండం కాళ్ళు తోక పట్టుకొని తోక పట్టుకుని ఒకటి పాము అని కొండ ఇది కాలు పట్టుకుని ఒకటి స్తంభం అనేది తొండం పట్టుకొని ఇంకొకటి ఇంకేదో పెద్ద పైప్ అనేది అంటున్నావు, కానీ మేమందరం కలిపి ఇది ఒక ఏనుగు అని గుర్తించలేకపోతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇదంతా ఈ యథార్థం అనేది పొద్దున్న ఎండలో నిల్చున్న ఏనుగు మనం కళ్ళు మూసుకున్నాం అని చెప్తున్నాను. మీరు 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 చీకటి గదిలో ఉన్న ఏనుగు అంటున్నారు, నేనేం అంటున్నా అంటే ఇది ఎండలో ఉన్న ఏనుగు మనం కళ్ళు మూసుకుంటున్నాం అని చెప్తున్నాను. అంటే ఇందాక ఇప్పుడు మీరు జ్ఞానేంద్రియాలు అనే వాటి నుంచి తెలుసుకుంటున్నాం అన్నారు, ఆ తెలుసుకునేది ఎవరు, ఆ తెలుసుకోవడం అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఓకే నేను ఇది చూశాను, ఈ పెన్ను చూశాను, దీనికి ఏదో కొలత ఏదో ఇది ఇంత ఉంది పొడవు, అంటే ఆ పొడవు అనే గుణాన్ని ఈ పెన్నులో ఉంది అనేది అదేదో అభౌతికంగా నేను తెలుసుకుంటున్నాను, ఇది ఏదో ఉంది, ఇది నేను కాదు, నా పక్కన ఉంది, ఇది నాలో భాగం కాదు, ఇది వేరే భాగం, దీనికి ఇది ఇక్కడ ఉంది అది అక్కడ ఉంది అది అక్కడ ఉంది అని చెప్పి దీనికి కొలత ఉంది అని ఎవడో తెలుసుకుంటాడు. ఇట్స్ నాట్ జస్ట్ అంటే ఇప్పుడు ఒక కెమెరాలో కూడా ఒక కెమెరాని తీసుకుంటే ఆ కెమెరాని ఇక్కడ పెడితే మన కళ్ళలో ఏం కనిపిస్తోందో అదే విధంగా ఆ కెమెరాలో కూడా ఆ ఫోటాన్స్ అనేవి వెళ్ళి అది తీసుకొచ్చి అది ఒక ఇమేజ్ ని ఫామ్ చేయగలదు. కానీ ఆ కెమెరాకి ఇది అని తెలియదు, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసినా తెలియదు. అంటే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసినా ఎవడో ప్రోగ్రామ్ రాయాలి దానికి, ఆ ప్రోగ్రామ్ నుంచి అంటే మెషీనే నేర్చుకుంటుందని మెషిన్ నేర్చుకోవడం అనేది ఏముండదు, అది ఇట్స్ జస్ట్ ఆ మెషిన్ నేర్చుకున్నా సరే అది బయటకు అది ఏదో అవుట్పుట్ అనేది ఇస్తే అది అవుట్పుట్. అంటే ఇప్పుడు కోతులకి షేక్స్పియర్ అర్థం కాడు, అంటే ఇట్స్ లైక్ యునో షేక్స్పియర్ ఈజ్ ఓన్లీ షేక్స్పియర్, కాళిదాసు ఈజ్ ఓన్లీ కాళిదాసు, యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఆర్ మనుషులు. మనుషులు లేకుండా ఉంటే ఇప్పుడు కాళిదాసుకు తిలక కవిత్వం అమృతం కురిసిన రాత్రి మనుషులు లేకుండా ఉంటే అది కవిత్వం కాదు, ఎందుకంటే ఆ కవిత్వం అనేది మనుషులు ఉంది. అంటే ఇప్పుడు సిరివెన్నెల పాటలు ఉంటుంది, ఎవరో చూడాలి అని నాట్యం ఆడది నెమలి అని, నాట్యం నెమలిలో లేదు, నాట్యం నాలో ఉంది. సో నెమలికి అది నాట్యం అని తెలియదు, నాట్యం నాకు తెలుసు. సో అదే విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉండదు. కాబట్టి జ్ఞానేంద్రియాలు తెలుసుకుంటున్నాం అంటే ఆ తెలుసుకోవడం అనేది ఎవరు తెలుసుకుంటారు, నా మనసు తెలుసుకుంటుందా, నా బుద్ధి తెలుసుకుంటుందా, నా బుద్ధి తెలుసుకోవడానికి నా మనసు నా శరీరంతో కలిసి ప్రవర్తిస్తుందా, ఈ జ్ఞానేంద్రియాల నుంచి వచ్చినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉందో అది బ్రెయిన్ లోకి అయితే వెళ్తుంది, అంత మాత్రం మనకి న్యూరో బయాలజికల్ గా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీఆర్ గెటింగ్ డిఫరెంట్ ఇన్పుట్స్, అంటే ఇప్పుడు నేను మాట్లాడేది, మనం చూసేది, పక్కన ఉన్న వాసనలు, ఆ ప్రెషరు, ఆ టెంపరేచర్, ఇవన్నీ ఇన్ని ఇన్పుట్స్ అన్ని కరెక్ట్ గా అన్ని కలిసి వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒక చిరాగ్గా ఉంది అంటే ఎండగా ఉంది, హ్యూమిడ్ గా ఉంది, ఇక్కడ ఇలా ఉంది అలా ఉంది, ఇన్ని రకాల ఇన్పుట్స్ ని తీసుకుని ఒక చిరాకు అనేది ఒక చిన్న దాన్ని మనం దాన్ని అంటున్నాం. సో అది ఎవరికి తెలుస్తుంది? అంటే ఐ డోంట్ థింక్ లైక్ వీ కెన్ సపరేట్ జ్ఞానేంద్రియాలు ఆర్ నాట్ జ్ఞానేంద్రియాలు వితౌట్ మనసు ఆర్ బుద్ధి.
ఇప్పుడు అవి ఇచ్చే సమాచారాన్ని తీసుకునే వాళ్ళు ఒక లోపల లేకపోతే అవి పనిచేసిన అనవసరం కదా. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇంకా ఫండమెంటల్ వాటిలో సమాచారమే ఉండదు అవి లేకపోతే. సమాచారం అంటే ఏంటి, ఇవి సమీకరించి క్రోడీకరించి ఇవి చెప్తున్నాయి కాబట్టి అది సమాచారం అవుతుంది. లేకపోతే జస్ట్ అంతే, ఇప్పుడు కెమెరాలో ఉన్నది సమాచారం కాదు, నేను చూస్తే సమాచారం అవుతుంది. సో ఇక్కడ అండ్ ఐ ఆల్సో డోంట్ వాంట్ టు కమ్ అక్రాస్ యాజ్ కార్టీజియన్ కైండ్ ఆఫ్ థింకర్ వేర్ అంటే నేను చూడకపోతే లేదు అని కాదు, నేను చూడకపోయినా అది ఉంది. చంద్రుడు నేను చూడకపోయినా చంద్రుడు మనకు తెలియదు అంతే, కరెక్ట్. సో కానీ ఆ చంద్రుడిని చూసినప్పుడు ఆ జ్ఞానేంద్రియాల నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బ్రెయిన్ లోకి వెళ్తున్నాయి అన్ని సిగ్నల్స్ వెళ్తున్నాయి, కానీ ఆ సిగ్నల్స్ నుంచి ఇంకోటి ఏదో జరుగుతుంది, ఏదో జరిగి ఏదో తెలుస్తుంది. ఇప్పుడు భౌతిక శాస్త్రంలో అయినా దీనికి ద్రవ్యరాశి అనే గుణం ఉంది అని అనడం, అది ఏదో జరుగుతుంది అక్కడ. అది జస్ట్ కేవలం ఒక ఒక మెకానికల్ గా ఇవి లోపలికి వెళ్ళి ఏదో ఏదో అక్కడికి వెళ్ళి ఆగిపోయే అనే విధంగా అయితే లేదు. సో నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు వివేకానంద చెప్తాడు అన్నమాట, ఇంకా ఇది ఇంకా కొంచెం డీపర్ గా వెళ్తే ఈ ఆకాశ అనే పదం వాడతాం ఉపనిషత్తులు, ఆకాశ ప్రాణ అనేది. ఈ ఆకాశంలో రకరకాలు, రెండు ఆకాశాలు ఉన్నాయి ముఖ్యంగా, ఒకటి భూతాకాశం ఇంకోటి చిదాకాశ. ఇప్పుడు ఈ భూతాకాశం అంటే భౌతికమైనటువంటి ఆకాశం, అంటే భౌతికమైనటువంటి ఆకాశం అంటే అది అక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది దీనికి పరిమాణం ఉంది అని చెప్పగలిగేటువంటి ఆకాశం. ఇప్పుడు ఒక అక్కడ ఒక ఆపిల్ చెట్టు ఉంది అంటే అక్కడ ఆపిల్ చెట్టు అనేది ఉంది అని మనం ఎలా చెప్పగలుగుతున్నాం? అది ఉపనిషత్తుల్లో ఎలా చెప్తారంటే, ఇప్పుడు ఆ ఆపిల్ చెట్టు అనేది ఉంది అంటే దాని చుట్టూ ఉన్న భౌతిక ఆకాశాన్ని అది ఏదో విధంగా దానికి దించి వేరేగా ఉంది, అంటే చుట్టూ ఒకలా ఉంది కానీ ఆ ఆపిల్ చెట్టు ఉన్న చోట ఆపిల్ చెట్టు ఉంది వేరేగా ఉంది, చుట్టూ ఉన్న దాని నుంచి వేరేగా ఉంది అక్కడ, అది అది చూసి ఇది ఆపిల్ చెట్టు అని చెప్పగలుగుతుంది. అది ఎలాగైతే ఆ విధంగా వేరేగా ఉందో, ఒక పదార్థం అనేది తనంతా తానే వేరేగా ఉన్నప్పుడు అది చిదాకాశాన్ని మారుస్తుంది. ఆ చిదాకాశ మార్పుని మనం మన మనకి మనిషికి కూడా చిదా అచిత్ అనే దాని నుంచి తెలుసుకుని ఆ జ్ఞానేంద్రియాలు అనేవి పనిచేస్తున్నాయని ఉపనిషత్తుల్లో చెప్తారు. ఆ చిదాకాశ భూతాకాశ ఈ రెండిటికి అని. అదే దానికి చిదాకాశ అనేది బుద్ధి కాదు, మళ్ళీ ఆ చిదాకాశ అనేది మనసు. సో ఒక కేవలం భౌతిక శరీరం ఉన్నవాడికి మనసు అనేది ఉంటుంది, యానిమల్కి కూడా ఆ చిదాకాశ ఆ మనసు అనేది ఉంది. కానీ చిదాకాశ అనేది ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ థింకింగ్ అబౌట్ ఇట్ లైక్ ఒక కారు ఉంది, కారుకి స్టీరింగ్ ఉంది, దానికి డ్రైవర్ ఉన్నాడు. ఆ డ్రైవర్ అనేది బుద్ధి, ఆ స్టీరింగ్ వీల్ అనేది మనస్సు, ఆ ఇంజిన్ అనేది మనసు, ఈ కారు బాడీ అనే దానితో ఇంటిగ్రేట్ అయింది. సో ఈ విధంగా ఆలోచించినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ ద బుద్ధి దట్ ఇస్ ద కాజ్. ఇప్పుడు ఆ బుద్ధికి మనసుకి మనం ఆ ఇప్పుడు వెస్టర్న్ సైకాలజీలో దే డోంట్ మేక్ ద డిస్టింక్షన్ బిట్వీన్ బుద్ధి అండ్ మనసు, దే థింక్ ఓన్లీ మైండ్ అండ్ బాడీ అండ్ మైండ్ బాడీ కనెక్షన్. బట్ దేర్ షుడ్ బి అ కనెక్షన్ బిట్వీన్ మనసు అండ్ బుద్ధి ఆల్సో. ఈ మనసు బుద్ధి డిసోసియేట్ అయినప్పుడే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిసోసియేటివ్ డిసార్డర్ అంటారు. ఈ డిసోసియేషన్ అంటే వాట్ ఈస్ ఇట్స్ డిసోసియేషన్? ఇట్ ఈస్ నాట్ డిసోసియేషన్ ఆఫ్ మైండ్ ఫ్రమ్ ద బాడీ, బికాస్ యా ఇట్ ఈస్ డిసోసియేషన్ ఆఫ్ బుద్ధి ఫ్రమ్ మనసు, కరెక్ట్, ఫ్రమ్ వాట్ ఐ థింక్. అంటే ఎందుకంటే ఆ మనిషి లైక్ దట్ పర్సన్ ఈస్ రియాక్టింగ్ టు ఆల్ ది థింగ్స్. అంటే ఇప్పుడు ఆ పర్సన్ కి డిసోసియేటివ్ డిసార్డర్ ఉన్నా సరే, ఇప్పుడు గట్టిగా ఏదైనా వేడిగా ఉన్నా తగిలినా లేకపోతే అవన్నీ తెలుస్తాయి. ఇట్ ఈస్ నాట్ దట్ పర్సన్ ఈస్ లాస్ట్ లైక్ దట్, రైట్? అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ కోమాలోకి కొమటో స్టేట్ లోకి వెళ్ళారంట, దేర్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ ఇఫ్ యూ మెజర్ దేర్ బ్రెయిన్ వేవ్స్, ఇఫ్ యూ మెజర్ ఆల్ దోస్ థింగ్స్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ, దే ఆర్ జస్ట్ యు నో దే కెనాట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ దట్ యు నో ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ ఇన్ ద అబార్షన్ లాస్ గురించి మీరు అన్నట్టు, ఇన్ ఫ్యాక్ దేర్ ఆర్ నో క్లియర్ లాస్ అబౌట్ వెన్ ఇట్ ఈస్ ఎథికల్ ఆర్ వెన్ ఇట్ ఈస్ ఓకే టు యాక్చువల్లీ టర్న్ ఆఫ్ అ పర్సన్స్ లైఫ్ సపోర్ట్, రైట్? సో అలాంటప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఇందాక మీరు ఆ అబార్షన్ లాలోకి వెళ్ళిపోయి వెంట ఆఫ్ ఇంటూ అ టాంజెంట్, బట్ there what I was trying to ask is asalu ee manishilo ee sukrakanam aa andantho aa faladikaranam chandadaniki kaaranam enti? It cannot be just random. ee sukrakanam deento ante ippudu for example oka billiard pool table lo oka ball ni la kottama, aa ball aa vidhanga velli inko ball ni tagulutundi, kaani ee pool table lo maatrame undi balls la maatrame undi chuste ee ball enduku tagilindante aa ball vachi kottindi kabatti tagilindanu. aa balls lo unte ఆ బాల్ ఎందుకు కదిలిందనేది తెలియదు,
కానీ టేబుల్ బయట నుంచి చూస్తే ఓకే వీడు ఆ బాల్ ని కొట్టాలనుకుని ఈ బాల్ ని కొడితే ఈ బాల్ వెళ్ళి ఆ బాల్ కి తగిలిందని తెలుస్తుంది. సో ఆ విధంగా మనకి ఇప్పుడు ఈ ఫలదీకరణం కానీ ఈ సైకియాట్రిక్ ఇల్నెసెస్ లో సైకలాజికల్ ఇల్నెసెస్ లో కానీ ఐ థింక్ వీఆర్ ఇగ్నోరింగ్ ద ఫైనల్ కాజ్. వీఆర్ ఇగ్నోరింగ్ అంటే ఫోర్ కాజెస్, వన్ ఫార్మల్ కాజ్, మెటీరియల్ కాజ్, ఫార్మల్ కాజ్, మెటీరియల్ కాజ్, ఎఫిషియంట్ కాజ్, ఫైనల్ కాజ్. అంటే ఇప్పుడు నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నాను, ఆ ఇల్లుకి ఒక ప్లాన్ తీసుకున్నాను, ఫార్మల్ కాజ్, ఆ ఇల్లుకి ఇటుకలు కావాలి, ఆ ఇంటికి సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, ఇవన్నీ తెచ్చుకున్నాను, అవి మెటీరియల్ కాజ్. ఎఫిషియంట్ కాజ్, కూలీలను తీసుకొచ్చి కట్టించాను. ఫైనల్ కాజ్, ఫైనల్ కాజ్ అంటే నేను కట్టించుకోవాలనుకుని నేను కట్టించాను అండి. సో ఈ ఫైనల్ కాజ్ అనేది ఏంటి అనేది తెలియకుండా అసలు మెంటల్ ఇల్నెస్ అనేది మనం ఏంటి అనేది డిటర్మైన్ చేయలేము. దీనివల్ల అసలు అంటే ఇదేదో ఒక ఫిలసాఫికల్ థాట్ లాగా, ఏదో అకాడమిక్ ఆర్మ్ చైర్ డిసిప్లిన్ లాగా కాకుండా, వాట్ ఐ ఫీల్ ఈస్ దట్ ఇప్పుడు నాకు ఈ పేపర్లు అన్ని చదువుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎస్కిటలోప్రామ్ అనే ఒక మెడిసిన్ ది, అసలు రీసెర్చ్ చూస్తే అసలు హౌ డస్ ఎస్కిటలోప్రామ్ వర్క్, వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ అని చూస్తే ఏదో చెప్తారు, ఏదో ఎస్ఎస్ఆర్ఐ ఇది అది ఇది అని ఏదో చెప్తారు. బట్ హౌ డూ యూ నో అల్టిమేట్లీ వెన్ యూ డూ అ క్లినికల్ ట్రయల్ దట్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్? దెన్ యూ రిలై ఆన్ ద పేషెంట్స్ దట్ యూ ఆర్ గివింగ్ దీస్ పేషెంట్స్ దిస్ ఎస్కిటలోప్రామ్ అండ్ సమ్ యూ ఆర్ గివింగ్ ప్లేసిబో అండ్ దెన్ యూ కంపేర్ ప్లేసిబో టు దిస్. దేర్ ఆర్ క్లియర్లీ అంటే ఈ పీ వాల్యూ అనేది ఏదో ఒక 0.05 అని ఏదో పెట్టేసుకుని లైక్ గాడ్ లైక్స్ 0.05 మోర్ దెన్ 0.06 ఫర్ సమ్ రీజన్ కదా, అందుకని పీ వాల్యూ 0.05 పెట్టుకుని ఒక ఆర్బిటరీగా ఆ ప్లేసిబో కన్నా బెటర్ ఎఫెక్ట్ ఉందని చెప్తారు ఆ ఫార్మకాలజీలో. బట్ క్లియర్లీ ఇఫ్ యూ యాక్చువల్లీ లుక్ ఎట్ ద స్టాటిస్టిక్స్ ఇట్స్ నో బెటర్ దెన్ దిస్ థింగ్. అండ్ ఎవ్రీ టైమ్ ఐ సీ పీపుల్ గెటింగ్ ఎస్కిటలోప్రామ్ ప్రిస్క్రైబ్, ఓకే నువ్వు 10 mg ఎస్కిటలోప్రామ్ వేసుకో పండగ చేసుకో అంటే, అంటే ఐ మీన్ ఐ ఫీల్ లైక్ ఐ మీన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఈవెన్ డూయింగ్ ఆల్ దిస్ రీసెర్చ్ అండ్ ఫైండింగ్ అవుట్ దట్ ఇట్ ఇస్ నో బెటర్ దెన్ ప్లేసిబో అండ్ దెన్ వీఆర్ జస్ట్ బేసికలీ గివింగ్ ఇట్ లైక్ అ ప్లేసిబో ట్రీట్మెంట్ ఓన్లీ. లైక్ ఐ కన్సిడర్ ఎనీబడి గెటింగ్ 10 mg ఎఫ్ ఎస్కిటలోప్రామ్ ఎస్ ప్రెటీ మచ్ కంపేరబుల్ విత్ ప్లేసిబో ట్రీట్మెంట్, లైక్ గివ్ ఎ షుగర్ పిల్ అండ్ ఇట్ డస్ ద సేమ్ థింగ్ ప్రెటీ మచ్. ఇంకా బైపోలర్ డిసార్డర్ దాంట్లోకి వెళ్తే దట్ ఈస్ ఈవెన్ మోర్ డిఫికల్ట్. వాడి బైపోలర్ డిసార్డర్ ఉంది, వాడికి వాడు ఎలా ఉన్నాడో వాడికి సరిగ్గా తెలియదు. వాడికి అంటే వాడు మ్యానిక్ ఫేజ్ లో ఉన్నాడా డిప్రెసివ్ ఫేజ్ లో ఉన్నాడా అనేది వాడికి హైండ్ సైట్ లో కనిపిస్తుంది, ఓ అది డిప్రెసివ్ ఫేజ్ ఇప్పుడు మ్యానిక్ ఫేజ్. వాడికి మెడిసిన్ ఇచ్చారే నువ్వు ఇప్పుడు నీకు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు ఏంటి అనే వాడికి ఆ క్వశ్చనియర్ చేసినప్పుడు లైక్ ద కంట్రోల్ గ్రూప్ షుడ్ బి పీపుల్ హు ఆర్ నాట్ టేకింగ్ ప్లేసిబో, పీపుల్ హు ఆర్ నాట్ టేకింగ్ దిస్ థింగ్, జస్ట్ గివ్ దెమ్ ద సర్వే అండ్ డూ దట్. బికాస్ దేర్ ఆర్ లైక్ యూ సెడ్ దేర్ ఈస్ ఆల్సో న్యాచురల్ లెవెల్స్. అంటే రోజు ఒక రోజులో వీ ఫీల్ హ్యాపీ, వీ ఫీల్ సాడ్, వీ ఫీల్ గుడ్, ఐ మీన్ ఇన్ దట్ సెన్స్ వీ ఆల్ హ్యావ్ బైపోలర్ డిసార్డర్ దట్ ఈస్ షార్ట్ లివ్డ్, యు నో, లైక్ ఓకే 10 seconds, 20 seconds ఆర్ 1 minute, 1 hour, దెన్ వీ రికవర్ రైట్ అండ్ దెన్ వీ సే దట్ దీస్ పీపుల్ హు ఆర్ నాట్ ఏబుల్ టు రికవర్ విత్ ఇన్ దిస్ మచ్ టైమ్ ఈస్ అబ్నార్మల్ బికాస్ నార్మల్సీ ఈస్ లైక్ యూ సెడ్ ఈస్ స్టాటిస్టిక్. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఈ ఎంటైర్ ఫార్మకలాజికల్ అప్రోచ్ ఈజ్ ఓన్లీ షుడ్ ఓన్లీ బి టేకెన్ వెన్ దేర్ ఈస్ అ క్లియర్ కంపెల్లింగ్ ఫిజియోలాజికల్ రీజన్, వెన్ దేర్ ఈస్ అ క్లియర్ కంపెల్లింగ్ ఫిజియోలాజికల్ ఎవిడెన్స్, నాట్ సర్వే ఎవిడెన్స్, నాట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చనియర్ ఎవిడెన్స్, నాట్ ఈవెన్ టాకింగ్ టు ద పర్సన్ బికాస్ దట్ ఈస్ ఆల్సో సబ్జెక్టివ్. లైక్ యూ సెడ్, మీరు మాట్లాడినప్పుడు మీరు మందిస్తారు, ఇంకో ఆయన మాట్లాడినప్పుడు ఇంకో మందిస్తారు. And all these medicines, because they have to do with somehow changing serotonin, dopamine, or some or gabapentin or whatever neurotransmitters, and because they have to do with, you know, these drugs, most of these drugs, and ippudu man teesukune chaala drugs and ippudu paracetamol gani ivanni chaala takku blood brain barrier ni cross avuthayi. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ని క్రాస్ అయ్యే మెడిసిన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇన్ఫాక్ట్ అది బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ని క్రాస్ అవ్వగలిగే డ్రగ్ వెహికల్స్ ని కనుక్కోవడం ఓ ఫీల్డ్. అలాంటప్పుడు ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్స్ ని క్రాస్ అవ్వగలిగే మెడిసిన్స్ ని మనం చాలా విరివిగా వాడేసి వాడేయడం వల్ల ఇట్ కెన్ బికమ్ అన్ ఎవల్యూషనరీ స్ట్రెస్, లైక్ ఇన్ ద సెన్స్ దట్ వీఆర్ మేకింగ్ ఇట్ వీఆర్ మేకింగ్ అవర్ సెల్స్ అడిక్టివ్ టు దిస్ అనేది నా అభిప్రాయం. సో మీరు ఈ కెన్ యూ డిస్టింగ్విష్ బిట్వీన్ యునో ఆర్ కెన్ యూ గివ్ యువర్ వ్యూస్ అబౌట్ ద యునో హౌ అప్రోప్రియేట్ ఇట్ ఈస్ టు ట్రీట్ పీపుల్ విత్ మెడిసిన్స్? ఇప్పుడు ఒక మనిషి
తనకి ఒంట్లో బాగాలేదని మానసికంగా బాగాలేదని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ మెడిసిన్స్ ఇస్తే ఆ సైకియాట్రిస్ట్ తను ఏం చేయాలి, అవి తీసుకోవాలా తీసుకోకూడదు అంటే వితౌట్ ఎనీ ఫిజికల్ డయాగ్నోసిస్ ద డాక్టర్ హ్యాస్. ఇప్పుడు ఇప్పుడు ఒక ఆయన వెళ్ళాడు నాకు బాగాలేదండి అంటే ఏదో ఎక్కువ 2D ఎక్కువ చేశారు ఇంకోటి ఏదో చేశారు, అరే బాబు నీకు ఇక్కడ మొత్తం అంతా పూడుకుపోతుంది నువ్వు ఈ స్టాటిన్ తీసుకో, ఈ స్టాటిన్ తీసుకుంటే పోతుంది అని ఏదో ఇచ్చాడు స్టాటిన్. So then, okay, at least they may not understand, but there is a concrete thing, concrete evidence that, and then when the person is taking, then I can do another blood test and say, okay, nee HDL, LDL, okay, control lo undi, paraledu, and you can wean them off. So without having such physical basis for diagnosis, how ethical it is to prescribe medicines and how ethical it is to how should a patient treat it? Ante ippudu kontha mandi patients, ante if a patient has awareness, enough awareness to think that my doctor has not given me diagnosis, so should I take the medicine, then should that patient take the medicine? And of course it's ultimately up to the patient. I mean manam elli evaru, we cannot force the medicine down somebody's throat. But my question is how, because naaku idi India lo koncham I feel that it is at least a little bit better, people think that it is a taboo or whatever. But I respect Indian doctors because Indian doctors, because of whatever regulations or whatever, they're more free to do some stuff, I feel. That sometimes they tell that, Babu, neeku okay, idantha paraledu, nuvvu mandulu esukokkaledani cheptaru chaala mandi Indialo actually. That's what I found from my research. But US law, I see that they will just, okay, elthe, enti, nuvvu ide chesko ani cheppi, oka directly oka 900 milligrams, 600 milligrams prescribe chesestaru anamata. So what is your opinion about that? What are your views about that? There is a whole chala 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 indulo charchinchalsindi undi kani din antatni kodam chala takkuvaga krodikrinchi cheppadaniki prayatnam chestan. Okay, idantha entante manam short film chusinatlega untundi, pedda oka pedda serial ni short film chesinatlega, it's not రిప్రజెంటేటివ్ అని నేను నా ఉద్దేశం ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే, మన డిస్కషన్లో ఫస్ట్ పాయింట్గా నేను డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే బుద్ధి మనసు ఆ డివిజన్ వెస్టర్న్ లేకపోతే మన ఇండియన్ ఫిలాసఫీ ఏమిటి డిఫరెన్స్ అంటే, వెస్టర్న్ ఇస్ ఆల్వేస్ మైండ్ అండ్ బాడీ నథింగ్ ఎల్స్ ఓకే, ఆత్మ బుద్ధి అవి ఏం లేవు వాళ్ళకి. ఓకే మనకి ఆత్మ బుద్ధి మనసు ఇంద్రియాలు దేహం ఇదంతా ఒక డౌన్ ట్రాక్ ఇట్లా ఉంటుంది. పోతే మీరు అడిగారు ఈ సమాచారం తీసుకునేటటువంటి జ్ఞానేంద్రియాలని తెలుసుకుంటున్నది ఎవరు లోపల అని. ఓకే దానికి ఇప్పుడు ఏంటంటే నాకున్న అవగాహన ఏంటంటే ఆ తెలుసుకునేది చైతన్యం అన్నది ఒకటి ఉంటుంది. ఆ చైతన్యం అనేది ఏమిటంటే మనకి మెదడులోను లేకపోతే ఒంట్లోనూ ఉన్నటువంటి నాడీ కణాలు స్వయం ప్రకటితంగా ఉత్తేజితం అయ్యి ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటుండగా వాటన్నిటి సమిష్టి ఇంటరాక్షన్ వలన వచ్చినటువంటి ఒక బై ప్రొడక్ట్ ఈ చైతన్యం అన్నమాట. ఈ చైతన్యం అనేది దీన్ని మెజర్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి మానవ సంక్లిష్ట అవయవాల్లో అత్యంత సంక్లిష్టమైనటువంటిది మెదడు. దాని గురించి మనకి ఇంకా చాలా చాలా తెలియాల్సింది ఉంది, పూర్తిగా తెలియదు కూడా దాని గురించి. సో అంటే ఈ లెక్క మనం ఏంటంటే ఇప్పుడు పిహెచ్డి చదువుతున్న వ్యక్తికి లేకపోతే ఒక కిండర్ గార్డెన్కి చదువుతున్న వ్యక్తికి ఎంత నాలెడ్జ్ డిఫరెన్స్ ఉంటుందో అంటే అలా రఫ్గా అనుకుంటే ఆ విధంగా బ్రెయిన్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఎంత ఉంది, మనకి తెలిసింది ఎంత ఉంది అన్నదానికి నేను ఒక పోలిక చెప్తున్నాను. కాబట్టి మనకి తెలిసిందే చాలా తక్కువ బ్రెయిన్ గురించి అయినప్పుడు ఈ బ్రెయిన్ యొక్క బై ప్రొడక్ట్ అయినటువంటి చైతన్యం గురించి కూడా మనకి తెలిసిందే చాలా తక్కువ. అయితే ఈ తెలిసిన దాని తక్కువలో మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి థీరీ ఏమిటంటే, మనకి ఈ మనకి ఒక దీపం దగ్గర చేయి పెడితే అది వేడిగా ఉండి కాలుతున్నప్పుడు సప్మను వెనక్కి తీస్తాం, వీటిని అసంకల్పిత ప్రతీకార చర్యలు లేదా రిఫ్లెక్స్ అంటాం. ఓకే అంటే ఏంటంటే పెద్దగా ఆలోచన ఉండదు వీటికి, ప్రొటెక్షన్ ఆఫ్ ది బాడీ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో.
అది ఓ మనసు లెవెల్లో చేస్తుంది. అది చేసేది మీరు ఇందాక చెప్పినటువంటి ఈ డిసోసియేటివ్ పీపుల్, లేకపోతే ఈ కోమాలో ఉన్నటువంటి పీపుల్ వరకు అది అంతవరకు పనిచేస్తుంది అనమాట. అది ఏంటంటే యాక్చువల్గా బ్రెయిన్లో లోవర్ సెంటర్స్, హయ్యర్ సెంటర్స్ అని ఉంటాయి మన బ్రెయిన్లో. లోవర్ సెంటర్స్ అంటే బ్రెయిన్ స్టెమ్ అని ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే పెద్ద మెదడు, చిన్న మెదడు, మెడుల్లో అబ్లాంగేట్ అని మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం. ఆ మెడుల్లో అబ్లాంగేటాలో ఇవన్నీ ఈ చర్యలన్నిటికీ కూడా సెంటర్స్ అక్కడ ఉంటాయి. అక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే బెసల్ గ్యాంగ్లియన్ ఉంటాయి, థాలమస్, గ్లోబస్ ప్యాలిడస్, అట్లా అవన్నీ. ఏంటంటే మెయిన్గా ఈ సెన్సేషన్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది తెలుసుకుంటాయి. ఇవి దాటి హయ్యర్ కార్టెక్స్ అంటే మనకి ముందున్నటువంటి ఈ మెదడు ఏదైతే ఉందో ఆ మెదడు అనేది అన్ని జంతువుల కంటే మనకి బాగా డెవలప్ అయినటువంటి. కాబట్టి ఏంటంటే ఇంత డెవలప్ అయినటువంటి ఈ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఆ కింది సెంటర్ల నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా బాగా అనాలిసిస్ చేసి, ఓకే ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఏమిటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు పుల్లలు తీసుకొచ్చి ఇక్కడ మనం రెండు వేలు మీద గుచ్చాం అనుకోండి, ఇది నొప్పి అనేది లేకపోతే ఇది ఒక స్పర్శ అనేది లోవర్ సెంటర్స్ వరకు తెలుస్తుంది. అది హయ్యర్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ స్పర్శ అనేది వేలిలో ఈ పార్ట్ నుంచి వస్తుంది, అక్కడ రెండు చోట్ల స్పర్శ ఉంది, ఇందులో ఒకటి నొప్పిది ఒకటి స్పర్శది అన్నట్లుగా అంత డిఫరెన్షియేట్ చేసి చెప్పేది ఈ హయ్యర్ కార్టెక్స్. సో ఇది లేకపోతే ఆ అంత సునిశ్చితమైనటువంటి పనులన్నీ కూడాను నశించిపోతాయి. బేసికల్గా మెంటల్ ఇల్నెస్ అంటే ఏంటంటే ఆ హయ్యర్ పార్ట్స్ని ఎఫెక్ట్ చేసేది అని మేము నమ్ముతాం. ఓకే, ఈ హయ్యర్ పార్ట్ అనేది బేసికల్గా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా బుద్ధికి ఒక ఆస్పెక్ట్గా మనం చెప్పొచ్చు, ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్. ఆ బుద్ధి అనేది ఈ లోవర్ లెవెల్ మనసుని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఈ బుద్ధిలో ఉన్నటువంటి వైపరీత్యాల వలన మనసు యొక్క అదుపు తప్పి దాన్ని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే దానిని మనం ఒక మానసిక రోగంగా పరిగణించవచ్చు. దిస్ ఇస్ ఎ క్రూడ్ థియరీ, దిస్ ఇస్ నాట్ ద ఫైన్ వన్. ఇది ఇట్లాగే ఉండాలని కాదు, నేను చెప్పింది తప్పు కూడా అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్. ఇకపోతే ఇప్పుడు సో ఈ బ్రెయిన్లో కొన్ని కోట్ల న్యూరాన్లు ఉంటాయి. మనకు తెలిసింది ఏంటంటే ఈ న్యూరాన్లోని విద్యుత్ ప్రవహిస్తుంది. అయితే న్యూరాన్కి న్యూరాన్కి మధ్యలో విద్యుత్ ప్రవహించడానికి కొన్ని రసాయనాలు అవసరం అవుతాయి. అయితే ఈ మనకి ఈ మానసిక రోగాలు ఉన్నటువంటి పేషెంట్లో, డిప్రెషన్ కానీ లేకపోతే బైపోలార్ డిజార్డర్ కానీ ఉన్న వాళ్ళలో ఈ రసాయనాల్లో హెచ్చు తగ్గులు మనకు కనిపించాయి. అంటే ఒక మస్తిష్క మేరుద్రవం అంటారు, అంటే బ్రెయిన్ నుంచి నీరు తీస్తారు, సిఎస్ఎఫ్ అంటారు దాన్ని. అందులో చూసుకుంటే కనుక ఈ యొక్క ఈ రసాయనాల హెచ్చు తగ్గులు అనేవి ఉన్నాయి. కానీ అవి యాక్చువల్గా మెదడులో ఉన్న కణాల్లో హెచ్చు తగ్గులు, ఈ నీటిలో ఉన్న హెచ్చు తగ్గులు లేకపోతే రక్తంలో ఉన్న హెచ్చు తగ్గులు సమానంగా ఉంటాయా లేదని మనకు తెలియదు. కానీ ఇది ఏంటంటే ఒక ప్రాక్సీ ఇండికేటర్గా అనుకుంటున్నాం మనం. అనుకొని ఫలానా మందేస్తే ఈ హెచ్చు తగ్గులులో తగ్గింపు వచ్చి లేదా నార్మల్ స్థాయికి లేదా మామూలు వాళ్ళు ఎట్లా ఉంటాయి వీటిలో అట్లా ఉంటాయి, అలాగే వీళ్ళలో కూడా ఉండే కొన్ని డిప్రెసివ్ సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో తగ్గాయి, అలా అనుకుని ఓకే ఇది జరిగితే ఇది జరుగుతుంది, ఇది జరిగితే ఇది జరుగుతుంది అని అనుకొని తప్పించి, అంతేగాని మనకిప్పుడు ఒక మలేరియా జబ్బు ఉన్నటువంటి ఒక వ్యక్తికి బ్లడ్ టెస్ట్ చేస్తే మైక్రోస్కోప్లో చూస్తే ప్లాస్మోడియం కనిపిస్తుంది మనకి. అతనికి క్లోరోక్విన్ 10 రోజులు 14 రోజులు ఇవ్వటమో లేకపోతే ఆర్టిమిసినో ఆర్టిసినేటో ఇచ్చి మళ్ళీ ఆ రక్తం తీసి పరీక్ష చేస్తే ఆ ప్లాస్మోడియం కనిపించదు. ఇప్పుడు ఆ రోగికి జ్వరం తగ్గడం వల్ల, తలనొప్పి తగ్గడం వల్ల, వాంతులు తగ్గడం వల్ల ఈ మందు పనిచేసిందని మనం చెప్పం. ఈ మందు పనిచేసిందని ఎట్లా చెప్తాం, మనకి ముందు కనిపించిన ప్లాస్మోడియం ఇప్పుడు కనిపించట్లేదు. దట్ ఈస్ ది బేసిక్ ఎవిడెన్స్, క్లియర్ కట్ ఎవిడెన్స్. కాబట్టి మనకి ఆర్టిసినేట్ ఆర్టి మీద పనిచేస్తుందని చెప్పొచ్చు మనం. అట్లాగ చెప్పడానికి మానసిక రోగంలో లేదు. ఎందుకని మనం ఒక మైక్రోస్కోప్ కిందనో
లేకపోతే ఒక యూరిన్ టెస్ట్లోనో లేకపోతే ఒక స్కాన్లోనో చూసి ఈ మార్పులు లేకపోతే ఇవి ఉన్నాయి, అందువలన ఈ ఇతనికి మానసిక వ్యాధి ఉందని. ఇక్కడ ఏంటంటే ప్లాస్మోడియం అనేది మానసిక వ్యాధిని, సారీ ప్లాస్మోడియం అనేది మలేరియాని కలుగు చేస్తుంది అనేది మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ మానసిక రోగిలో ఈ హార్మోన్ హెచ్చు తగ్గుదల కానీ బ్రెయిన్లో ఫంక్షన్ స్కాన్లో చేస్తే తెలియడం కానీ దీనివల్ల మానసిక వ్యాధి వచ్చిందా, మానసిక వ్యాధి వల్ల ఇది వచ్చిందని మనకు తెలియదు. అలా తెలియనప్పుడు మనం మందు ఇచ్చినప్పుడు వీటిలో మార్పులు వచ్చినా సరే అది మానసిక వ్యాధినే తగ్గిస్తుందనేది మనకు తెలియదు. అందువల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు అడిగినట్లుగా ఈ ఎస్టులోపరం ఏదైతే ఉందో నిజంగా చెప్పాలి అంటే మైల్డ్ టు మోడరేట్ పేషెంట్స్లో అది ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్దగా ఉపయోగం లేదు. దాని బదులు ఏ ట్యాబ్లెట్ ఇచ్చైనా సరే నాయనా నువ్వు నన్ను కలిసావు, నీకు ఫలానా మైల్డ్ టు మోడరేట్ డిప్రెషన్ ఉంది, దీనివలన నీకు ఇబ్బంది ఏం లేదు, నేను ఒక ట్యాబ్లెట్ ఇస్తాను దాంతో తగ్గుతుంది అని అంటే మనకి ఉన్నటువంటి కల్చరల్ ఎక్స్పెక్టేషన్ ఏమిటి, డాక్టర్ని కలిసాము బాధ లేదన్నాడు, తర్వాత గురు శిష్య సంబంధం ఏంటంటే డాక్టర్ ఒక టీచర్ అయితే పేషెంట్ ఒక స్టూడెంట్ అయితే గురువు ఏది ఇచ్చినా స్టూడెంట్కి అది ఉపయోగమే అనేటటువంటి ఒక భావన వలన మనకి తగ్గుతుంది. గురు శిష్యుడు కాదు, దేవుడు భక్తుడు, డాక్టర్లు దేవుళ్ళు, సారీ. అది ఇవ్వటం వలన ఆ స్థాయి మంత్రమైన ఈ మైల్డ్ స్థాయి ఏవైతే ఉన్నాయో ఈ మానసిక వ్యాధులన్నీ కూడా ఈ మందులకి తగ్గిపోయినట్లుగా కనిపిస్తాయి. ఓకే, అంటే అయితే ఈ ఎస్టిలోపరం అనేది సివియర్ డిప్రెషన్ ఉన్నటువంటి పేషెంట్లలో పనిచేయటం అనేది కొంతవరకు నిజం, అందరిలోని పనిచేయదు. ఎందుకని ఇప్పుడు 100 డిప్రెస్డ్ పేషెంట్స్ని తీసుకున్నారనుకోండి మీరు, అందులో డెఫినెట్లీ 20 పేషెంట్స్ ఎటువంటి మందులకి లొంగరు, దాన్ని ట్రీట్మెంట్ రెసిస్టెంట్ డిప్రెషన్ అంటాం మేము. వాళ్ళకి ఈసీటీ ఇస్తాం, దానికి ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఈసీటీ అంటాము, ఈసీటీ ఇస్తాం. ఆ 20 ఆ 20% పేషెంట్స్లో 70% మాత్రమే, అంటే ఎంతమంది 14 మాత్రమే ఈసీటీకి రెస్పాండ్ అవుతారు. మళ్ళీ వాళ్ళలో 30% అంటే 6 విల్ నాట్ రెస్పాండ్ టు ఎనీ ట్రీట్మెంట్, అంటే వాళ్ళ లైఫ్ లాంగ్ ఆ డిప్రెషన్ 6% పీపుల్ డిప్రెషన్తో ఉంటారు. ఈదర్ దే కమిట్ సూసైడ్ ఆర్ దే లివ్ విత్ దట్ డిప్రెషన్. ఓకే, అలా ఉన్నప్పుడు మనం ఇప్పుడు వాళ్ళ బ్రెయిన్కి ఈ ఎస్టిలోపరం ఇచ్చి వాళ్ళ దీంట్లో సెరటోనిన్ పెరిగిందా లేదా తగ్గిందా చూసి, లేకపోతే ఎఫ్ఎంఆర్ఐ స్కాన్లు చేసి ఆ వెలుగుతున్న ఏరియాలు తగ్గుముఖం పట్టాయా, తక్కువగా వెలుగుతున్న ఏరియాలు బాగా వెలుగుతున్నాయా లేవా చూసి, ఏ లేకపోతే ఇంకా క్యాటకోలమైన్స్ వాటిని మెజర్ చేసి ఇవన్నీ చేసినా కూడా వీఆర్ నాట్ క్వైట్ ష్యూర్ అబౌట్ దాట్. ఓకే, సో దిస్ ప్రాక్టీస్ ఈజ్ ఐ షుడ్ నాట్ సే దాట్ ఇట్స్ సంథింగ్ లైక్ క్వాకరీ. బట్ అంటే క్వాకరీ అంటే ఐ థింక్ సో ఐ థింక్ ఎవ్రీ టైమ్ అంటే ఇప్పుడు టు బి ఫెయిర్ దట్ వీఆర్ ఇంకా తప్పటడుగులు వేస్తున్నాం అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా అదే అయి ఉండొచ్చు. లైక్ వీఆర్ లైక్ ఎట్ లైక్ వీ హ్యావెంట్ హ్యాడ్ ద గ్రెగర్ మెండల్ ఫర్ సైకాలజీ ఎట్, లైక్ దెర్ వాజ్ అ గ్రెగర్ మెండల్ ఫర్ జెనెటిక్స్. సో అతను చేసినట్టుగా ఒక 2 పీస్ ని ప్లాంట్స్ ని వీటిని కలిపి కొత్తగా ఈ కట్టుగట్టి ఆ విధంగా వచ్చినట్టుగా ఇంకా దేర్ హాస్ నాట్ బీన్ దట్ ఇనీషియల్ థాట్. సో నాకు అనిపించేది ఏంటంటే దట్ ఈస్ బికాస్ వీ హ్యావ్ మిక్స్డ్ అప్ ఎఫెక్ట్ విత్ కాజ్. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది డిప్రెషన్ అనేది ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ హెచ్చు తగ్గులు ఆర్ దే ఎఫెక్ట్ ఆర్ దే కాజ్ అనేది తెలుసుకోవడానికి వీ హ్యావ్ టు లుక్ ద అదర్ వే అరౌండ్. అండ్ ఐ డిసగ్రీ దట్ దెర్ ఇస్ నో ఇన్స్ట్రుమెంట్ దట్ కెన్ మెజర్ ఇట్, బికాస్ అసలు మనం మెజర్మెంట్ అంటేనే ఏంటో అనేది వీ హావ్ ఫర్గాటన్ వాట్ మెజర్మెంట్ ఇస్. బికాస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇస్ ఇప్పుడు ఒక 400 సంవత్సరాల క్రితం తీసుకుంటే
తెలిసిన వాళ్ళంతా వాళ్ళకి వాళ్ళే కనుక్కున్నారు. అంటే ఇప్పుడు ఒక న్యూటన్ టైంలో ఒక ఎడ్మండ్ హ్యాలీనో ఒక న్యూటన్ ఇంకోటి తీసుకుంటే అవి వాళ్ళకి వాళ్ళే కనుక్కున్న వాళ్ళు. ఒక హైజన్బర్గ్ ని, ఒక ష్రోడింజర్ ని, ఒక ఐన్స్టీన్ వాళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నారంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కనుక్కున్నవాళ్ళు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వీ హావ్ నాట్ డిస్కవర్డ్ ఇట్, వీ హావ్ జస్ట్ లర్న్ ఇట్. అంతే, అంటే ఏదో బుక్ లో ఎవడో కనుక్కున్నాడు మనం చదువుకున్నాం. అంటే ఇప్పుడు పారటింగ్ అంటే ఈవెన్ లైక్ అంటే ఈవెన్ ప్రీమియర్ పీపుల్ అంటే లైక్ ఈవెన్ ప్రీమియర్ ఫిజిసిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దే హావ్ నాట్ రీడిస్కవర్డ్ న్యూటన్స్ లాస్, దే హావ్ బీన్ టాట్ న్యూటన్స్ లాస్ ఆర్ దే హావ్ బీన్ టాట్ క్వాంటం మెకానిక్స్, దే హావ్ నాట్ రీడిస్కవర్డ్ ఇట్. ఇన్ ద సెన్స్ వాడుకి వాడే ఇది చూసి, చుట్టూ ఉన్నది చూసి ఓకే ఇది ఇలా ఉండాలి అది అలా ఉండాలి అనే ఆలోచనతో వాడు బయటికి రాలేదు. సో అదేవిధంగా నాకేమనిపిస్తుంది అంటే ఒక 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 మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పడిపోయి ఇప్పుడు ఒక సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, న్యూరో సైంటిస్ట్, న్యూరోబయాలజిస్ట్ ఎవరు వాళ్ళనుకున్నా సరే వాళ్ళు ఏమవుతున్నారంటే దే హ్యావ్ దిస్ ఎండ్ గోల్ ఇన్ ద మైండ్ దట్ దే హ్యావ్ టు బి యాక్సెప్టెడ్ బై ద సొసైటీ. కరెక్ట్. సో ద అడ్వాంటేజ్ ఇన్ ఫిజిక్స్ ఇప్పుడు ఒక ఐన్స్టీన్ కి అరే నీకు లెక్చర్ జాబ్ ఇవ్వమంటే వాడు పోయాడు, పోయాడు ఏదో పేటెంట్ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు, చేస్తున్నాడు థీరీ రాశాడు, థీరీ రాశారు ఇవరో థీరీ అని చెప్పాడు. అంటే అంటే అదేంటి ఓకే ఇది పని చేస్తుంది అంతే, కేల్ కథం దుకాణ్ దాన్ అంటే ఇంకెవడేం అనలేడు. సో ఆ ప్రూఫ్ ఉంది కాబట్టి దట్స్ ఇట్, వెదర్ ఐన్స్టీన్ ఇస్ అ ప్రొఫెసర్ ఆర్ నాట్ దట్ ఈస్ ద ట్రూత్ అనేది అర్థమైపోయింది. ఇప్పుడు ఆ విధంగా ఒక సైకాలజీ ఫ్యూచర్ వైపు, భవిష్యత్ వైపు చూస్తే వీ హ్యావ్ మేడ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్సో నాట్ జస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ ఇట్, అవర్ ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్ వీ మేడ్ ఇన్ సచ్ వే దట్ వీ క్లోజ్డ్ ఇట్ ఆఫ్. వీ హ్యావ్ లైక్ వీ హ్యావ్ పీజన్ హోల్డ్ థింగ్స్ ఓకే ఇది ఫ్రాడియన్ స్కూల్, ఇది కార్ల్ యంగ్, ఇది యాడ్లర్ అని ఒక ఇలా విభాగాలు చేసేసి ఆ సైకాలజీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హ్యుమానిటీస్ నుంచి తీసేసి సైన్స్ లో చేర్చాలి ఫస్ట్. That humanities people should be stopped from doing psychology. then there will be some sense. Then it should come to science. Then all these, the biological side of it should merge with, proper scientific basis and think about, make bolder moves to treat whatever is happening as an effect and find its causes. కానీ అది లేకపోవడం వల్ల ప్లస్ ఇప్పుడు ఒక ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే యూ డూ సమ్ రీసెర్చ్ అండ్ యూ హ్యావ్ సమ్ డేటా అండ్ యూ సే దట్ దిస్ ఈస్ దిస్ కుడ్ బి పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ అని మీరు ఏదో చిరాక్ కాశా అని ఎక్స్ప్లెనేషన్ రాశారనుకోండి ఎవడు పబ్లిష్ చేయడు, బికాస్ దే ఫైండ్ దట్ ఈస్ క్వాకరీ దట్ ఇఫ్ యూ టెల్ సంథింగ్ లైక్ దట్ బికాస్ ఆఫ్ పీపుల్ లైక్ దీపక్ చోప్రా ఆర్ వాట్ ఎవర్ బికాస్ ఎవరికి పడితే వాడు ఈ సైకాలజీ అనే దాంట్లో ఒక ఒక ఇది లేకపోయేసరికి ఎవరికి పడితే వాడు ఒక ఒక ప్రాసెస్ తీసుకొచ్చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఒక సద్గురు ఉన్నాడు, అంటే ఐఎమ్ సారీ ఫర్ సద్గురు సైన్స్, ఏదో ఇన్నర్ ఇంజనీరింగ్ అంటాడు. అంటే యూ డోంట్ నో ఇన్నర్ సైన్స్, వాట్ ఈస్ ఇన్నర్ ఇంజనీరింగ్? సో ఏదేదో ఇంకోటి ఎవడో వచ్చి ఇది చేయమంటాడు లైక్ అండ్ ఇట్ బికమ్స్ లైక్ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఓ యా ఏదున్నా అంతే ఆత్మకి మలినం అనేది అంటదు, పక్కనాన్ని చంపేస్తుంటే మనకెందుకు వదిలి అనే 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 లెవెల్ కి అక్కడికి పడిపోయాం, దిగజారిపోయాం నా అభిప్రాయం. సో ఇట్స్ బేసికల్లీ అదే అది ఏంటంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా ఏదంటే ప్రజ్ఞావాదాంశ భాషసే, అంటే మనకి పని చేయడం చేతకాక పక్కన కూర్చుండిపోయి మనకి దారులు తెలియక ఏదో తెలివితో మాట్లాడుతున్నామని మనమే అనుకుంటూ ఉంటాం. సో అది యాక్చువల్గా జరుగుతుంది. ఐఎమ్ వెరీ మీరు చెప్పిన నూరు వాళ్ళు నిజం. అంటే ఆల్టర్నేటివ్ థింకింగ్ కానీ లేకపోతే ఒక దాన్ని ఇది కాకుండా ఇంకేదైనా ఉండొచ్చా అన్నటువంటి ఆలోచన కానీ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. నాకు ఇంకా దీని మీద ఇంకా ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇప్పుడు లైక్ దెర్ ఆర్ టూ రెండు కోణాలు ఉంటుంది. వన్ ఇస్ దెర్ ఇస్ హెసిటేషన్ ఫ్రమ్ వెస్టర్న్ సైన్స్ దట్ ఈ ఆయుర్వేద అనేది ఇవి పని చేయకపోవడం అనేది. లేదు ఐ వాస్ జస్ట్ ఆస్కింగ్ టు క్లోజ్ ది డోర్. సో
I forgot what I was saying. Anyhow, I don't. ఇది అసలు ఎందుకు మర్చిపోదాం అనేది కూడా ఒక యునో ఐ వాస్ సేయింగ్ సంథింగ్ ఐ ఫర్గాట్ వాట్ ఐ వాస్ సేయింగ్ ఇట్ కంప్లీట్లీ ఐ ఆమ్ డ్రాయింగ్ ఎ బ్లాంక్ హియర్ బట్ ఎనీహౌ బట్ మై పాయింట్ ఇస్ దట్ లుకింగ్ టు ద ఫ్యూచర్ ఓ యా ఐ రిమెంబర్ రెండు కోణాలు ఉన్నాయని చెప్తున్నాను ఏంటంటే ఒకటి వెస్టర్న్ సైడ్ దే హ్యావ్ దిస్ థింగ్ దట్ యునో దే లుక్ డౌన్ అపాన్ దీస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ slowly people are getting some you know thing to do look at it but yes another side there is the complete other opposite that is enante edaina maa vaallu cheppesaru maa vaallu mundu chepparu aa maaku eppudo telusu ade vaadni are asalu em chepparu ante vaadi teliyadu vaadi edo just mera bharat mahan roman nikkaborchukunnay ane type lo ade edo cheppestaru ante akkada em undi anedi teliyadu so ee renditi madhyalo padipoyi విద్యార్థులు కొత్త విద్యార్థులు అటు ఇటు పోకుండా లేకపోతే తెలుసుకోవాలనుకునే వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోకుండా మధ్యదారిలో నిల్చుని అసలు ఏంటి అనేది విశదీకరిస్తే అసలు పరిశీలిస్తే అప్పుడు కానీ మనకి నిజం అనేది తెలీదు అనేది నా అభిప్రాయం అండ్ దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద రీజన్ వై ఐ వాంటెడ్ టు డూ దిస్ బికాస్ యునో దట్ ఐ థింక్ దెర్ ఈస్ అ మిడిల్ పాత్ దట్ దెర్ ఈస్ అన్ బ్యాలెన్స్ పాత్ వేర్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ దీస్ థింగ్స్ వెదర్ ఇట్ ఈస్ కపిలాస్ psychology or whether it is Sigmund Freud or whether it is neurobiology we have to consider all these together and view it as a whole appude manam inka deeniki even whether to make ante ee pharmacological treatments sariga pani chestunnaya pan cheyaledha ani cheppadanikaina asalu oka disorder unda ledha anedi cheppadanikaina asalu oka disorder ni proper ga define cheyadanikaina ante ippudu the thing that I find mere indaka quackery anna padaniki naaku em anustundi ante nenu oka DSM 5 ni oka 10 saarlo 11 saarlo chaduvuntanu nenu mottham anta enduku chedanante asalu what disorder ante we cannot define disorder inni samasralu inni meeting lu pettukoni inta book lu rasaru this is only for diagnostics we are not looking into causative purposes and if you don't know the cause how do you know you are treating it it's not a you know most of the treatments in physiological treatments that you look at they're not just treating the symptoms they're treating the cause ante ippudu oka ఫీవర్ వస్తే పారాసిటమాల్ వేసుకున్నావు అంటే దట్ ఈస్ ఓన్లీ ట్రీటింగ్ ద సింప్టమ్స్ ఇట్ ఇస్ నాట్ ట్రీటింగ్ ద కాజ్ వి జస్ట్ వెయిట్ ఫర్ ద కాజ్ టు బి గాన్ బై ఇట్ సెల్ఫ్ బట్ ఫర్ సమ్ అదర్ థింగ్స్ వీఆర్ ట్రీటింగ్ ద కాజ్ అంటే ఇప్పుడు ఒక కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యి బ్లాకేజ్ వస్తుంది అంటే స్టాటిన్ వేసి ఆ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వకుండా కాజ్ ని అక్కడ అటాక్ చేస్తున్నాం మనం బట్ దెర్ ఈస్ నో లైక్ డిఎస్ఎం 5 ఇట్ సెల్ఫ్ ఈస్ సేయింగ్ దట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కాజేటివ్ we cannot tell anything about causative in fact we cannot define disorder in fact it is very difficult to define disorder RJ Campbell dictionary of they also say the same thing everybody says the same thing so when it is like that again I will come back to that question that how ethical it is like ante ipudu oka like for example it is illegal to tell that you go and smoke marijuana in some states in US or even in India a doctor cannot tell okay you buy ganjai and you will smoke it anedi cheppadam anedi idi illegal because ganjai is considered a psychoactive compound or whatever it is banned but it is legal to prescribe oxycarbazepine which is meant for you know epilepsy medicine for something else and there is no limit at all so my point is as a human race are we in our whatever goodwill to help other human beings pakka vaalliki edo sahayam cheyal anukune aa taapatrayamlo manam tappu chestunnama definitely and ippude ma any every psychiatrist works under four principles of ethics okay okati entante beneficence indi రోగికి న్యాయం చేసి అతని యొక్క సఫరింగ్ని రిలీవ్ చేయడానికి చేసేటటువంటి ప్రయత్నం బెనిఫిషియన్స్. రెండోది ఏంటంటే నాన్ మాలిఫిషియన్స్. ఈ నాన్ మాలిఫిషియన్స్ అంటే ఏంటి, మనం ఏదో వాడికి సాయం చేసేయాలని చెప్పి చేసేస్తూ తిరిగి నష్టం చేయకూడదు. అదే హిప్పోక్రటిక్ ఓత్ లో కూడా డూ నో హార్మ్ అని అది ఫస్ట్ థింగ్. హిప్పోక్రటిక్ ఓత్ లో కూడా ప్రైమం నాన్ నొసీరే అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ నాన్ నొసీరే. నొసీరే అంటే పెయిన్, నాన్ నొసీరే అంటే డో నాట్ కాజ్ పెయిన్. ప్రైమం మీన్స్ ఫస్ట్ థింగ్.
సో యాజ్ ఎ డాక్టర్ యూ షుడ్ నాట్ హార్మ్ ద పేషెంట్. తర్వాత మూడోది ఏంటి, అటానమీ. అటానమీ అంటే ఏంటి, నువ్వు పేషెంట్ కోసం అన్ని నిర్ణయాలు తీసేసుకోకుండా ఓకే వాడికి ఏది కావాలో వాడిని అడగని, నువ్వు ఏది ఇవ్వగలవో నువ్వు చెప్పు, అందులో వాడికి నచ్చింది వాడు చూసేసుకుంటాడు. ఎంతవరకు అది వాడి వల్ల వాడికి కానీ సమాజానికి కానీ నష్టం లేనంత వరకు. అంటే ఇప్పుడు ఆత్మహత్య అనేది ఉంది, ఇట్ కెనాట్ బి యాక్సెప్టెడ్ హత్య, లేకపోతే ఇంకొకరిని కొట్టడం అది కూడా నాట్ యాక్సెప్టెడ్. అంతవరకు రానంత వరకు నువ్వు ఎంత డిప్రెస్డ్ అయినా సరే యూ హ్యావ్ ద రైట్ టు చూస్ ట్రీట్మెంట్ ఆర్ నాట్. నాలుగోది జస్టిస్, అంటే మనకున్నటువంటి రిసోర్సెస్, ఇద్దరు ముగ్గురు డాక్టర్లు ఉన్నారంటే అందరికీ తగినట్లుగా వైద్యం సమానంగా చేయడం, అదే ఫోర్త్ ప్రిన్సిపల్. సో మేము ఏది చేసినా కూడా ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు మీరు అన్నారు కదా ఆక్స్ కార్బోమజెపైన్, అది యాంటీఎపిలెప్టిక్, ఇది ఆల్ యాంటీఎపిలెప్టిక్స్ ఆర్ మూడ్ స్టెబిలైజర్స్. అంటే ద కాన్సెప్ట్ ఈస్ దాట్ దెర్ ఈస్ ఎ డిసింక్రోనీ ఇన్ ద న్యూరోనల్ యాక్షన్, ఇన్ ఎన్ ఎక్యూట్ ఫామ్ ఇట్ ఈస్ ఎపిలెప్సీ, ఇన్ ఎ క్రానిక్ ఫామ్ ఇట్ ఈస్ ఎ మూడ్ డిజార్డర్ అని. ఓకే, దట్స్ ది బేసిక్ థీరీ బిహైండ్ దిస్. ఆన్ దాట్ థీరీ దీస్ యాంటీఎపిలెప్టిక్స్ హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ హ్యావింగ్ ఎక్యూట్ ఎపిసోడ్స్ ఆఫ్ సీజర్స్ అండ్ క్రానిక్లీ యాక్టివ్ స్టేట్స్ ఆర్ డిప్రెసివ్ స్టేట్స్ ఆర్ మేనిక్ అండ్ డిప్రెసివ్ ఫేజెస్. సో దే క్యాన్ బి గివెన్. హౌఎవర్ ఎపిలెప్సీకి యాంటీఎపిలెప్టిక్స్ ఇచ్చినా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బైపోలార్ డిజార్డర్స్కి యాంటీఎపిలెప్టిక్స్ యాజ్ ఎ మూడ్ స్టెబిలైజర్స్ ఇచ్చినా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దే ఆర్ ది కామన్. కాకపోతే ఏంటంటే మనకి యాంటీఎపిలెప్టిక్స్ ఇవ్వకపోతే ఎపిలెప్సీ వస్తే గనక రిస్క్ ఆఫ్ డెత్ ఎక్కువ. బైపోలార్ డిజార్డర్లో ఏమిటి, ఒకవేళ ఇవి ఇవ్వకపోతే రిస్క్ ఆఫ్ డెత్ లేకపోయినా అదర్ రిస్క్స్ ఏమిటంటే హీ విల్ లూజ్ హిస్ జాబ్, హీ విల్ లూజ్ హిస్ ఫ్యామిలీ, హీ విల్ బి హోమ్లెస్. ఓకే, ఇవన్నీ ఉంటాయి. అటువంటివన్నీ ప్రివెంట్ చేయడం కోసం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా మనం ఇస్తాం. రేర్లీ ఎంజైమాటిక్ రియాక్షన్స్ కొన్ని జరుగుతాయి, వాళ్ళు ఎవరు ఫార్మకోజెనెటిక్స్ డిఫరెంట్గా ఉంటాయి అకార్డింగ్ టు రేస్, అకార్డింగ్ టు ఎథ్నిసిటీ. కొంతమంది పడతాయి, కొంతమందికి పడవు. దట్స్ ఆల్ టుగెదర్ ఏ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇప్పుడు ఏంటంటే మనం అందుకనే మనకి ఖచ్చితత్వం లేదు, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఖచ్చితత్వం లేనప్పుడు ఈ ప్రాక్టీస్ని, మనం చేస్తున్నటువంటి ఈ ప్రాక్టీస్ని వీలైనంత సైంటిఫిక్గా ఉండేంత విధంగా మనం కొన్ని నియమాలు అవి పెట్టుకున్నాం. ఏంటంటే ప్రొఫెషనల్ ఆర్గనైజేషనల్ బాడీస్ పెట్టుకున్నాం, ఎథికల్ గైడ్ లైన్స్ రాసుకున్నాము, అలాగే ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ కూడా రాసుకున్నాము, ఎథికల్ రీసెర్చ్ చేస్తున్నాము, అలాగే ఈ మెడికల్ ట్రీట్మెంట్కి కోర్ట్స్ అంటే లీగల్ స్టాన్స్ కూడా తీసుకుంటున్నాము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడు, ఈ డజన్ వాంట్ ట్రీట్మెంట్, యాజ్ అ సైకియాట్రిస్ట్ ఐ వాంట్ టు ట్రీట్ హిమ్, వీ బోత్ విల్ అప్రోచ్ టు ద కోర్ట్ అండ్ ద కోర్ట్ విల్ టెల్ అస్ వెదర్ దిస్ గై నీడ్స్ ట్రీట్మెంట్ ఆర్ నాట్. ఇప్పుడు ఆ విధంగా నేను గత 3-4 సంవత్సరాల్లో ప్రతి నెలలో 2 హీరింగ్స్కి వెళ్తాను. ఇప్పుడు నా జడ్జిమెంట్ పూర్తిగా కరెక్ట్ అయితే నేను వెళ్ళిన 100% కేసులకి నేనే గెలిచి పేషెంట్కి నేను ట్రీట్మెంట్ ఇచ్చే అధికారం నాకు ఉండాలి. కానీ టు బి ఆనెస్ట్ ఐఎమ్ టెల్లింగ్ హియర్, నేను వెళ్ళిన ప్రతి హీరింగు నేను విన్ అవును, చాలాసార్లు పేషెంట్ కూడా విన్ అవుతారు. అంటే మేబీ అరౌండ్ 10 హీరింగ్స్లో 1 or 2 హీరింగ్స్ పేషెంట్ విల్ బి విన్నింగ్. సో ద కోర్ట్ సేస్ దట్ ఓకే వీ అగ్రీ దట్ దిస్ పర్సన్ ఈజ్ అన్వెల్, హీఈస్ మెంటలీ ఇల్, బట్ హీ హ్యాస్ ఎనఫ్ కెపాసిటీ, ఎనఫ్ రీజనింగ్ టు నాట్ టు చూస్ ద ట్రీట్మెంట్ అండ్ ఇట్ ఈస్ సేఫ్ టు నాట్ టు గివ్ ద ట్రీట్మెంట్ అండ్ ఓకే. సో అక్కడ ఎథికల్ ఎథిక్స్ని మేము ఫాలో అయ్యే అవ్వటానికి సిగ్నిఫికెంట్ ట్రైన్డ్ పార్ట్ ఆఫ్ అవర్ ట్రైనింగ్ టైం అనేది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో. అండ్ మేము వన్స్ సైకియాట్రిస్ట్ అయిన తర్వాత కూడాను దీనికి కట్టుబడి ఉండడానికి కూడాను దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ లైక్ ఆస్ట్రేలియన్ హెల్త్ ప్రాక్టీషన్ రెగ్యులరేషన్ అథారిటీ, ఆస్ట్రేలియన్ మెడికల్
అథారిటీ, అలాగే ఈ లీగల్ అథారిటీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ లీగ్ మేము ఫాలో అవుతున్నాం లేదని ఖచ్చితంగా చూస్తూ ఉంటాం. Yeah, sure. But can even ethics all these ethical guidelines can only be true when you understand causes. Without understanding causes, having a set of rules doesn't make any sense to me. Ante ippudu oka chanakyudi arthashastram ane teeskunte aa arthashastram enti ippudu manaki oka desham anedi undi aa deshaniki oka prosperity anedi kavali mana enugulni champesina vaadu nerastudu ante enti manaki enugulu mukhyam kabatti మన ఏనుగులు చంపేసిన వాడు నేరస్తుడు అనేది ఒక ఎథికల్ గైడ్ లైన్స్ అలా రాస్తున్నాం. దానికి ఉన్న దాన్ని బట్టి కాజిటివ్ ని బట్టి ఆ కాజిటివ్ వుడ్ బి ద ఫస్ట్ పార్ట్. సో మై పాయింట్ ఇస్ వెన్ వి డోంట్ అండర్స్టాండ్ ద కాజిటివ్ పార్ట్ ఇట్ సెల్ఫ్ వాట్ ఎవర్ ఎథికల్ గైడ్ లైన్స్ వీ హ్యావ్ దే ఆర్ నాట్ రియలీ గుడ్ ఇన్ ద సెన్స్ దట్ బై గుడ్ ఐ మీన్ గుడ్ ఇస్ దట్ విచ్ కన్ఫర్మ్స్ విత్ రియాలిటీ. సో సంథింగ్ దట్ డజంట్ కన్ఫర్మ్ విత్ రియాలిటీ, సంథింగ్ దట్ డజంట్ నో ద కాజ్ ఈస్ నాట్ కన్ఫర్మింగ్ విత్ రియాలిటీ. So because it is not conforming with reality, it is not good. It is not just about maamul manchi chedan maamul vaadiki bhashalo kadu, but it is not conforming to reality. Then in that sense I feel that personally feel that court has no place to say whether a person should get treated or not, whether that person is mentally ill or not ill or whatever. Like a court should have no right to say that this person must be given medicine against that person's will. Like even if that person has schizophrenia or whatever, if that person has, you know, whatever on his behalf, on her behalf or whatever, the court has no right to put medicine down somebody's throat and is an abhipraya. So my point is that when we don't understand the causative changes, how can we even form ethics? Yeah, ante ikkada oka idu undandi entante, for example vitamin D deficiency undandi. విటమిన్ డి మన బాడీ తయారు చేసుకోవాలి, న్యాచురల్ మెకానిజం అది. మనం తినే తిండిలో కాల్సిఫెరాల్ ఉంటే దాన్ని 1 హైడ్రోస్ డి 25 డైహైడ్రో కోలీ కాల్సిఫెరాల్గా మన లివర్లోను స్కిన్లోను మార్చుకొని చేసుకుంటాం. అది మనం ఎండలోకి వెళ్ళట్లేదు కాబట్టి అది చేయట్లేదు, దానివల్ల డెఫిషియన్సీ వస్తుంది. దానికి ఏం చేశారు, బయట నుంచి టాబ్లెట్స్ లాగా ఇచ్చేస్తున్నారు విటమిన్ డి. ఇది ఇంజెక్షన్గా తీసుకోవచ్చు, టాబ్లెట్స్లో తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేనేమంటానంటే, సహజంగా జరిగేటటువంటి ఒక ప్రక్రియకి దాన్ని హ్యాజన్ చేయడానికో లేకపోతే దాన్ని ట్రీట్ చేయడానికో మనం బయట నుంచి కృత్రిమంగా విటమిన్ డి ఇస్తున్నాం ఒక పాయింట్ కదా. ఇప్పుడు ఏమిటంటానంటే, నేను ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏవి తెలియవు మనకి సైకియాట్రీలో. తెలియనప్పుడు సహజంగా చేయవలసినటువంటిది ఏమిటి, కాజ్ తెలిస్తేనే ఎఫెక్ట్కి నువ్వు ట్రీట్మెంట్ కనుక్కోవాలి. అది తెలియనప్పుడు మనం ప్రాక్సీ మెజర్గా ఏమిటంటే మెంటల్ ఇల్నెస్ తగ్గుతుందా తగ్గదా అన్నది పక్కన పెట్టేసి, ఈ పేషెంట్ వలన సమాజానికి కానీ అతనికి కానీ నష్టం ఉంటుందా ఉండదా అన్న ఒకే ఒక్క ప్రిన్సిపల్ మీద ఎథికల్ ఫార్ములేషన్స్ పెట్టుకొని మనం విటమిన్ డి బయట నుంచి ఇచ్చినట్లుగా మనం ఈ ట్రీట్మెంట్స్ని ఇస్తున్నాం అన్నమాట. అంటే లాభం నష్టం అనేది, అంటే ఆత్మహత్య అనే దాంట్లో మనం చెప్పచ్చు, అంటే ఆత్మహత్య అనేది నష్టం అని మాత్రం చెప్పచ్చు. మిగిలినవి అతనికి లాభం నష్టం అనేది అతని ఇష్టం అనేది అభిప్రాయం. అంటే సో ఓన్లీ ఆత్మహత్య మీరు నష్టం అంటే, జస్ట్ టు క్లారిఫై, మీరు నష్టం అతనికి నష్టం అంటే వాట్ యు మీన్ ఇస్ ఆత్మహత్యని ప్రివెంట్ చేసేది అని, అంతేనా? అంతే. ఆ ఒక్క బేసిస్లోనే మనకి కోర్టు మనకు చెప్తుంది. అంతకు మించి కోర్టు ఇప్పుడు పేషెంట్ వస్తాడు, వాడు డిప్రెషన్ స్కిజోఫ్రీనియా ఉంటుంది, హీ విల్ లూజ్ హిస్ జాబ్. ఇప్పుడు పేషెంటు నాకు స్కిజోఫ్రీనియా ఉంది, నేను దీనికి వైద్యం తీసుకోకపోతే నేను ఉద్యోగాన్ని కోల్పోతాను, ఆ విషయం నాకు తెలుసు, బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ట్రీట్మెంట్ అని అంటే court will accept that. Court will not push him to take the medication. But if the patient says that I don't have schizophrenia, I will not be losing my job and I don't take treatment, then the court will
okay, this guy is not thinking properly, he's not going in accordance with the normalcy of the population, he has to do his job, he has to be well, and he has to take this treatment and cheppi, okay, doctor, you give the treatment. Yeah, I don't think that's up to the court. I mean, like, if the person says that he doesn't have schizophrenia, I don't think court has. And then, again, like Stuart Puram Dongal example, like, court is saying that andaru dongalu nu dongani kadante mem oppuko nu kuda dongatanam cheyalani vaani dongatan dongaga marustundam mata. So aa vidhanga chinnapude andukane ikkada em chestaru telusa, courts kuda anta ivemi kadandi. Ippudu nenu psychiatrist, nenu patient ni certify chestanu, this is what is going to and this is what I think he needs treatment antanu. Court will also, in their panel, they will have an independent psychiatrist who is not far for me or far for the patient. He will have his own independent assessment for this patient, and then he will tell the court the, his yeah. opinion. But and then the court will take that. Court will take that. Okay, these two psychiatrists are telling. One psychiatrist is actually thinking about the beneficence of the patient, and the other one has no relation with the patient, but he is telling that. So and cheppi this is one thing, and another thing is, ippudu for example, ippudu I don't want to name the name, but oka famous personality vellesi ippudu nenu akkada ganagalchinanduku naaku edo psychiatric disorder undani evaro doctor raasi chesthe court will let them go. Yep. So that is again, and ippudu again, because that so is actually subject. That is actually breach of ethical principles by the doctor. Yes, that is definitely, yeah, it is breach of ethical principles. That is actually breach of what is it, it is a he is not upholding his professional standards of, yes, safeguarding the society against a criminal, not the mentally ill. Right. So alantappudu now I keep seeing like all these things, that not just in that one case in that telugu lo adi jarigina atani gurinchi kaakunda inka chaala chaala cases us lo kuda chaala rakaluga chaala mandini edo somehow like ee endukante ippudu because now the other doctor, from that other doctor's point of view, you are saying that it is a breach of ethical code. Now that doctor will say, from my point of view, because you know 10 doctors will diagnose a person in 10 different ways, meer cheppinattuga I diagnosed him this way, so I am not breaching my ethical, in my opinion idi kadante nu prove che antadu, and there is no proof that you can show, right? Ippudu nenu lockdown ayipoyindi ninna mem 7 psychiatrists me we had a good time together kurchoni, అందులో బురారి సూసైడ్ కేసెస్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, సో వాట్ మై థింకింగ్ ఈస్ హీ హాస్ ద ఫ్యామిలీ హాస్ గాట్ షేర్డ్ డెల్యూజనల్ డిజార్డర్, దే ఆర్ ఇన్ టు టూ మచ్ రిలీజియాసిటీ, అండ్ ద కల్చరల్ దేర్ ఈస్ ఎ కల్చరల్ అంటే సాయిల్ ఉంది, ఆ సాయిల్ లోంచి జర్మినేట్ అయినటువంటి ఐడియాస్ మహావృక్షంలాగా పెరిగి దే గాట్ హుక్డ్ టు ఇట్ అండ్ దెన్ దే డైడ్. The other person says that this is total dissociation. Out of dissociation, they have done it. The other psychiatrist said that primary fellow is an antisocial personality disorder, and one family member leaving the family is actually a narcissistic injury, and at any cost, he has to control all these people, and he has extended his suicidal thoughts to these people, and then they have killed. So మీరు చెప్పింది ఎగ్జాక్ట్గా నిజం. ఇప్పుడు మేము కైండ్ ఆఫ్ ఒకే ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యి మళ్ళీ ఒకే ఫెలోషిప్ పొంది ఒకే ఏరియా మెంటల్ హెల్త్ సర్వీస్లో పనిచేస్తూ ఉండి, ఓకే, యూనో వీ డోంట్ బిలాంగ్ టు డిఫరెంట్ నేషన్, డిఫరెంట్ ట్రైనింగ్ సిస్టమ్ ఆర్ డిఫరెంట్ థింగ్స్, వీ ఆల్ ఫ్రమ్ ది సేమ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్, బట్ వీ ఆల్ డిఫరెంట్లీ డయాగ్నోస్డ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్. We all watched the same Netflix documentary. Would you agree on that? This thing can happen. Yes. Okay. So actually, I was looking at the time. 1 hour kan ekku ayipoyindi. So I think thank you, Andy, for taking time out and discussing this. And with that, I'll stop the recording so that the recording stops.